జ్యుడిషియల్ ఆస్పిరెంట్స్ లీగల్ నాలెడ్జ్ వాట్సాప్ గ్రూప్స్ అందిస్తున్నటువంటి ఈ ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్కి అందరికీ వెల్కమ్ అండి. ఇందులో భాగంగా మేము క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ గురించి అయితే చెప్తున్నాము. అందులో ఇవాళ అయితే చాప్టర్ 19 ట్రయల్ ఆఫ్ వారెంట్ కేసెస్ బై మేజిస్ట్రేట్స్ అన్నదైతే చదువుకుందాం. 238 సెక్షన్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇది. 238 కంప్లయన్స్ విత్ సెక్షన్ 207. వెన్ ఇన్ ఎనీ వారెంట్ కీస్ ఇన్స్టిట్యూటెడ్ ఇన్ పోలీస్ రిపోర్ట్ ఇన్ ఎనీ వారెంట్ కీస్ ఇన్స్టిట్యూటెడ్ అనే పోలీస్ రిపోర్ట్ ది అక్యూజ్డ్ ది అక్యూజ్డ్ ఆర్ అపియర్స్ ఆర్ ఇస్ బ్రాట్ బిఫోర్ ఎ మేజిస్ట్రేట్ ఆఫ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ట్రయల్ ది మేజిస్ట్రేట్ షల్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ హీ హాస్ కంప్లైడ్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 207. సరే, ఇది తెలుసుకునే ముందు ఫస్ట్ మనం వారంట్ కేసు అంటే ఏమో తెలుసుకోవాలి. వారంట్ కేసుకి డెఫినేషన్ ఎక్కడ ఉంది? వారంట్ కేసు అంటే ఏంటి? కాగ్నిజబుల్ ఆఫెన్స్ సార్. వారంట్ కేసు అంటే ఏంటి అంటున్నా సార్. ఎన్ని ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్ అబౌవ్ సార్. అది వారెంట్ కేసు అనమాట. ఆ వారెంట్ కేసు కూడా దాంట్లో మళ్ళీ ఏమిచ్చారు? ఇన్స్టిట్యూటెడ్ అనే పోలీస్ రిపోర్ట్ కదా. వారెంట్ కేసు ఇన్స్టిట్యూటెడ్ అనే పోలీస్ రిపోర్ట్. పోలీస్ రిపోర్ట్ అంటే చార్జ్షీట్, పోలీసులు చార్జ్షీట్ వేయడం వల్ల వచ్చినటువంటి వారెంట్ కేసు ఏదైతే ఉందో దాన్ని విచారించేటప్పుడు ముద్దాయి తనకు తానుగా కోర్టు ముందర హాజరైనా సరే, లేదు అతన్ని తీసుకొచ్చి మేజిస్ట్రేట్ ముందర నిలబెట్టినా సరే, అయిందా? ఏం చేయాలి మేజిస్ట్రేట్? బిఫోర్ ఎ మేజిస్ట్రేట్ ఆఫ్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ట్రయల్ ఆయన ముందు తీసుకొచ్చి నిలబెట్టారనుకోండి, ది మేజిస్ట్రేట్ షెల్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ ఈ హ్యాస్ కంప్లైడ్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 207. సెక్షన్ 207 కంప్లైంట్ చేశాను నేను చెప్పేసి తనగా అతను సాటిస్ఫై కావాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. 207 అంటే నథింగ్ బట్ ఆ కేసు యొక్క పేపర్స్ ఏదైతే ఉన్నాయో పోలీసులు ఫైల్ చేసినవి ఆ కాపీస్ అన్ని అక్యూజ్డ్కి ఇస్తారు. సరే, ఆ కాపీస్ అన్ని ఇస్తారు కదా ఆయన దాన్ని చూసుకోవడానికి, అంటే తన పైన ఏం కేసు పెట్టారు, ఎవరెవరు ఏం చెప్పారు అవన్నీ చదువుకోవాలి కదా, దానికోసం ఆ కాపీలు అన్ని ఇస్తారు. నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? వెన్ అక్యూజ్ షెల్ బి డిశ్చార్జ్డ్ సెక్షన్ 239. ఇఫ్ అపాన్ కన్సిడరింగ్ ది పోలీస్ రిపోర్ట్, పోలీస్ రిపోర్ట్ కన్సిడర్ చేసిన తర్వాత, పోలీస్ రిపోర్ట్ కన్సిడర్ చేసిన తర్వాత అండ్ ది డాక్యుమెంట్ సెంట్ విత్ ఇట్, ఆ డాక్యుమెంట్ దాంతోపాటి పంపించబడినటువంటి డాక్యుమెంట్స్ అండర్ సెక్షన్ 173 అంటే 173 కింద పోలీసులు వచ్చేసి కోర్టులో ఫైనల్ రిపోర్ట్ రిపోర్ట్ ఫైల్ చేస్తారు కదా, దానికి ఛార్జ్షీటు, చలాను, ఫైనల్ రిపోర్ట్ అని రకరకాల పేరుతో పిలుస్తుంటారు. ఆ రిపోర్ట్తో పాటు ఇచ్చినటువంటి పేపర్స్ ఏదైతే ఉంటాయో డాక్యుమెంట్స్ అవిను తర్వాత పోలీస్ రిపోర్ట్ ఆయన కన్సిడర్ చేసిన తర్వాత అండ్ మేకింగ్ సచ్ ఎగ్జామినేషన్ ఇక్కడ ఉంచుకోండి, రెండు వస్తాయి. దయచేసి గమనించండి, ఎవరన్నా డిస్టర్బ్ చేస్తే మీతో ఇదవుతుంది కాబట్టి వాళ్ళను దీని నుంచి మీటింగ్ నుంచి రిమూవ్ చేయడం తప్ప నాకు వేరే ఆప్షనే ఉండదు. దయచేసి గమనించండి ప్లీజ్, నేను ఒక్కరి కోసం అందరిని డిస్టర్బ్ చేయలేను, గమనించకండి ప్లీజ్. ఇఫ్ అపాన్ కన్సిడరింగ్ ది పోలీస్ రిపోర్ట్ అండ్ ది డాక్యుమెంట్ సెంట్ ఇట్ అండర్ సెక్షన్ 173, ఆ పోలీస్ రిపోర్ట్ని దాంతో పాటు ఫైల్ చేయబడినటువంటి సెండ్ చేయబడినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కన్సిడర్ చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఏమొస్తుంది మీకు కొత్తగా? ఇక్కడ కొత్తగా ఏమొచ్చింది మీకు హైలైట్ అయింది చూడు బ్లూ కలర్ లో, అండ్ అండ్ అనుంది సార్. అండ్ అండ్ అంటే ఆయన ఆ పోలీస్ రిపోర్టు కన్సల్ట్ చేయాలా, దాంతో వచ్చిన డాక్యుమెంట్స్ కన్సల్ట్ చేయాలా,
అండ్ తర్వాత మరియు ఏం చేయాలా, మేకింగ్ సచ్ ఎగ్జామినేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది అక్యూజ్డ్ యాజ్ ది మేజర్ థింగ్స్ నెసరీ. ఏం చేయాలట, మేకింగ్ సచ్ ఎగ్జామినేషన్ ఇఫ్ ఎనీ ఆఫ్ ది అక్యూజ్డ్, సచ్ ఎగ్జామినేషన్ ద అక్యూజ్డ్ అనమాట, ముద్దాయిని ఎగ్జామిన్ చేయాలా అవసరం అనుకుంటే, మేజర్ థింగ్స్ నెసరీ అవసరం అనుకుంటే మే శెట్ గారు ముద్దాయిని ఎగ్జామిన్ చేయాలా సరే. అండ్ ఆఫ్టర్ గివింగ్ ది ప్రాసిక్యూషన్ అండ్ ది అక్యూజ్డ్ అన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్, దాని తర్వాత మరియు ఏం చేయాలా, ప్రాసిక్యూషన్ కి ముద్దాయికి వాళ్ళు చెప్పుకునేటువంటి అవకాశం ఇవ్వాలా, ఏమి ఇవ్వాలా, ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అన్నారు చూడండి ఇక్కడ ఉన్నారు, ఎన్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్, వాళ్ళు వాళ్ళది ఏదైనా చెప్పుకునేది ఉంటే వాళ్ళు చెప్పుకునే దానికి అవకాశం ఇవ్వాలి, ప్రాసిక్యూషన్ కి ఇవ్వాల్సిందే, అక్యూజ్డ్ కూడా ఇవ్వాల్సిందే. అయిన తర్వాత ఇఫ్ ది మేజిస్ట్రేట్ కన్సిడర్స్ ది చార్జ్ అగేన్స్ ది అక్యూజ్డ్ టు బి గ్రౌండ్లెస్, కారణం ఏం లేకుండా పెట్టారు, సరైన గ్రౌండ్ లేదు అని అనుకుంటే, హీ షాల్ డిశ్చార్జ్ ది అక్యూజ్డ్ అండ్ రికార్డ్ హిస్ రీజన్స్ ఫర్ సో డూయింగ్. ఇప్పుడు మీకు మామూలుగా యూజువల్గా మీకు ప్రాక్టీస్లో కనపడేటువంటి ఒక ఒక పదం అయితే ఇక్కడ వచ్చింది, ఏంటది? ఎగ్జామినేషన్ సార్, విచ్ ఎగ్జామినేషన్ మేడం, ఏ ఎగ్జామినేషన్? ఫస్ట్ ఎగ్జామినేషన్. ఫస్ట్ సెకండ్ అనలా, మీరు ఒక దానికి సెక్షన్ యాడ్ చేసి చెప్తూ ఉంటారు. 229 సార్. అయ్యా 239 సార్, 239 ఎగ్జామినేషన్ అంటూ ఉంటారు కదా, అదనమాట. ఆ ఎగ్జామినేషన్ దీని ప్రకారంగానే చేస్తారు. అది ఎక్కడొచ్చింది మనకంటే ఇక్కడ మేకింగ్ సచ్ ఎగ్జామినేషన్ అన్నది 239 ఎగ్జామినేషన్ అని మనం గమనించుకోవాలన్నమాట. అది అది కదా, ఇది ఒకటి. ఏమేమి కన్సిడర్ చేయాలా, మేషేట్ అన్న వాళ్ళు పోలీస్ రిపోర్టు, దాని వెంట వచ్చినటువంటి డాక్యుమెంట్స్, తర్వాత ముద్దాయిని కూడా ఎగ్జామిన్ చేసి అవసరం అనుకుంటే చేసిన తర్వాత ప్రాసిక్యూషన్కి, తర్వాత ముద్దాయికి ఆపర్చునిటీ బీయింగ్ హర్డ్ వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఇచ్చిన తర్వాత, ఒకవేళ మేషేట్ ఈ చార్జ్ ఏదైతే అభియోగం మోపబడిందో ముద్దాయి పైన అది గ్రౌండ్ లెస్ అని అనుకుంటే ఆయన ఏం చేస్తాడు, డిశ్చార్జ్ చేస్తాడు సార్, డిశ్చార్జ్ చేస్తాడు, డిశ్చార్జ్ చేసి అండ్ రికార్డ్ హిస్ రీజన్స్ ఫర్ డూయింగ్, అలా చేయడానికి అతనికి ఉన్నటువంటి కారణాలు కూడా రికార్డు చేస్తారనమాట. మనం ఎప్పుడైనా డిశ్చార్జ్ పిటిషన్ వేయాలనుకుంటే 239 కింద వేస్తారు, ఎగ్జామినేషన్ ఆఫ్ అక్యూజ్డ్ కూడా 239 సిఆర్పిసి సెక్షన్ కింద చేస్తారు. డిశ్చార్జ్ పిటిషన్ అంటే ఏం లేదు, మీరు ఏదైతే ఇక్కడ అవకాశం ఇస్తారు కదా, అక్యూజ్ ఆపర్చునిటీ ఆఫ్ బీయింగ్ హర్డ్ అక్యూజ్కి ఇస్తారు కదా, ముద్దాయికి అవకాశం ఇస్తారు కదా, అవకాశం ఇవ్వడం అంటే అయ్యా నా పైన ఉన్నటువంటి ఛార్జ్ ఏదైతే ఉందో అది గ్రౌండ్ లెస్, అకారణంగా నా పైన అభియోగం మోపారు, నా పైన కేసు పెట్టారు అని నువ్వు ఏమైనా చెప్పుకునేది ఉంటే అది ఇన్ రైటింగ్ ఒక పిటిషన్ రూపంలో చెప్పావు అనుకో, అది డిశ్చార్జ్ పిటిషన్ అని అంటారు. ఇది బిఫోర్ మేజిస్ట్రేట్కి 239, అది సెషన్స్ కోర్టులో నిన్న చదువుకున్నాం, అది అయిపోయింది. ఇది మేజిస్ట్రేట్ ముందర, అది కూడా వారెంట్ కేసులు ఇన్స్టిట్యూటెడ్ అనే పోలీస్ రిపోర్ట్, పోలీసులు ఛార్జ్ షీట్ వేయడం వల్ల వారెంట్ కేసు ఏదైనా ఉందో దాని కింద ఇది 239 ఎగ్జామినేషన్ అయితే చేస్తారు. అయింది నెక్స్ట్ సరే, మేషెట్ పేపర్లను చెక్ చేశాడు, పాపం వెరిఫై చేసుకున్నాడు, ఈయన కూడా ఎగ్జామిన్ చేశాడు, తర్వాత పర్లేదు దీనికి ఇది ఉంది అనుకున్నప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తారు. నెక్స్ట్ స్టెప్ ఏమిటి అంటే 240 ఫ్రేమింగ్ ఆఫ్ చార్జ్. ఇఫ్ అపాన్ సచ్ కన్సిడరేషన్ అంటే ఇక్కడ అన్నారు కదా కన్సిడరింగ్ అని పైన అన్నారు, ఈ కన్సిడరింగ్ అన్న అది కన్సిడరేషన్. ఎగ్జామినేషన్ ఇక్కడ ఎగ్జామినేషన్ అన్నారు కదా 239 ఎగ్జామినేషన్, ఇది అపాన్ సచ్ కన్సిడరేషన్ ఎగ్జామినేషన్ ఇఫ్ ఎనీ అండ్ హియరింగ్, అండ్ హియరింగ్ అంటే ఇక్కడ బీయింగ్ హార్డ్ అన్నాం కదా, ఆపర్చునిటీ ఇస్తారు కదా హియరింగ్కి, అది హియరింగ్. ది మేజిస్ట్రేట్ ఈస్ ఆఫ్ ఒపీనియన్ దట్ దెర్ ఈస్ గ్రౌండ్ ఫర్ ప్రొజ్యూమింగ్ దట్ ది అక్యూజ్డ్ హ్యాస్ కమిటెడ్ ద అఫెన్స్ ట్రైబుల్ అండర్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ కింద నేరాన్ని నేరాన్ని విచారించదగ్గా నేరాన్ని అతను ముద్దాయి చేశాడు, దానికి గ్రౌండ్ ఉంది అయినా ప్రెజ్యూమ్ చేసుకుంటే మేషెట్ గారు ఏం చేస్తారు, విచ్ సచ్ మేషెట్ ఇస్ కాంపిటెంట్ ట్రై అంటే ఆ మేషెట్ గారు విచారించదగ్గ నేరం చేశాడు ముద్దాయి అనుకున్నప్పుడు, తర్వాత ఆయన ఈ అభిప్రాయానికి కూడా రావాలి, ఈ అభిప్రాయానికి కుడ్ అక్యూజ్ కుడ్ బి అడిక్వేట్లీ పనిష్డ్ బై హిమ్ అంటే నేను ఇతనికి తగినంత విధంగా శిక్ష విధించేటువంటి అవకాశం కూడా ఉందని మేషెట్ గారు అనుకుంటే, హీ షల్ ఫ్రేమ్ ఇన్ రైటింగ్ ఏ ఛార్జ్ అగెనిస్ట్ అగెనిస్ట్ అక్యూజ్గా ఆయన ఛార్జ్
రైటింగ్ లో ఫ్రేమ్ చేస్తారు, ఓరల్ గా చెప్పరు, ఫ్రేమ్ చేస్తారు. ఫ్రేమ్ చేసేది రైటింగ్ లో పెడతారు అన్నమాట ఛార్జ్. అప్పుడు ది ఛార్జ్ షాల్ దెన్ బి రెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది అక్యూజ్డ్. ముద్దాయికి ఆ ఛార్జ్ అనేటువంటిది చదివి వివరిస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చదివి వినిపించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ హీ షల్ ఆస్క్, హీ షల్ బి ఆస్క్డ్ వెదర్ హీ ప్లీడ్స్ గిల్టీ. మామూలుగా నేరం ఒప్పుకుంటావా అని అడుగుతుంటారు కోర్టులో, అలా అడుగుతారు వెదర్ హీ ప్లీడ్స్ గిల్టీ, మీరు నేరం ఒప్పుకుంటారా అని అడుగుతారు. ఆఫ్ ది ఆఫెన్స్ ఛార్జ్డ్ ఆర్ క్లెయిమ్స్ టు బి ట్రైడ్, విచారణ జరపమంటారా, నేరం ఒప్పుకుంటారా, విచారణ జరపమంటారా అని అడుగుతారు. సమన్యంగా మనం అన్ని కేసుల్లో నేరం అయితే ఒప్పుకోరు మన వాళ్ళు, అబద్ధం సార్ అబద్ధం సార్ అని మనం చెప్పిస్తుంటాం. మేస్టేట్ గారు అడుగుతారు నువ్వు అబద్ధం అబద్ధం చెప్పు అని దానికి అని చెప్పేసి, అలా అబద్ధం సార్ అన్నప్పుడు విచారణ జరిపించండి అని మనం అడిగినట్లే లెక్క. అది సరే, ఛార్జ్ ఫ్రేమ్ చేస్తారు, ఆ ఛార్జ్ చదివి వివరిస్తారు ముద్దాయికి, వివరించి నువ్వు ఒప్పుకుంటావా విచారణ జరపమంటావా అని అడుగుతారు. అడిగిన తర్వాత కూడా ఆయన విచారణ జరపమండి అని అన్నారనుకోండి, అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఒకవేళ నేరం ఒప్పుకుంటే ఏం చేస్తారు, 241 కన్విక్షన్ ఆన్ ప్లీ ఆఫ్ గిల్టీ. ఇఫ్ ది అక్యూజ్డ్ ప్లీడ్స్ గిల్టీ, ఆయన నేరం ఒప్పుకున్నాడు అనుకోండి ముద్దాయి, ది మేజిస్ట్రేట్ షల్ రికార్డ్ ది ప్లీ అండ్ మే ఇన్ హిస్ డిస్క్రెషన్ కన్విక్ట్ హిమ్ దేరాన్. ది ఇఫ్ ది అక్యూజ్డ్ ప్లీడ్స్ గిల్టీ, ది మేజిస్ట్రేట్ షల్ రికార్డ్ ది ప్లీ అండ్ మే ఇన్ హిస్ డిస్క్రెషన్ కన్విక్ట్ హిమ్ దేరాన్. మరి మేజిస్ట్రేట్ గారి దగ్గర ప్లీ ఆఫ్ గిల్టీకి సెషన్స్ కోర్టులో జడ్జి గారు ఎదుట ప్లీ ఆఫ్ గిల్టీకి తేడా ఏముంది చెప్పగలుగుతారా ఎవరన్నా? సార్ పార్డన్, ముద్దాయి సెషన్ జడ్జి ముందర నేరం ఒప్పుకుంటే ఆయన చేయడం, ఆయన ఆ జడ్జికి ఉన్నటి పవర్స్ కి, తర్వాత మేషేట్ ముందర నేరం చేశానని ఒప్పుకుంటే ఆ ఈయన చేసేటువంటి పనికి ఉన్నటువంటి పవర్స్ కి తేడా ఏమైనా ఉందా? ఇంపార్టెంట్ సార్, లాస్ట్ రైట్ టు అపీల్ సార్. లేదు, ఒక్కటే తేడా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఏముంది, ఇక్కడ హైలైట్ చేసింది సార్, అక్కడ ఏముంటుంది పైన సెషన్స్ కోర్టులో మే అని ఉండొచ్చు అనుకుంటా సార్. ఉండొచ్చు అనుకుంటా కాదు, ఉంటుంది. ఎస్ అయిందా? ఓకే సార్, చూద్దామా ఒకసారి, చూడండి సార్, చూద్దాం. ఇఫ్ ది అక్యూజ్డ్ ప్లీడ్స్ గిల్టీ, ది జడ్జ్ షల్ రికార్డ్ ది ప్లీ అండ్ మే ఇన్ హిస్ డిస్క్రెషన్ కన్విక్ట్ హిమ్ దేరాన్. ఎస్ సార్, ఎస్ సార్, మే ఆర్ మే నాట్ కదా? ఎస్ ఆఫ్ కోర్స్ సార్. ఇక్కడ అలాగే వచ్చిందా? ఇక్కడ కూడా షెల్గా వచ్చింది. సరే, వాళ్ళకైతే ఈ డిస్క్రెషన్ అన్న పదం ఉంది కదా, డిస్క్రెషన్ అని కాటుకు వచ్చినప్పుడు ఆ నేరానికి ఎంత శిక్షణ ఉండిలేండి, ఎంతనో ఉండండి, అంతా వేయాలని అర్థం లేదు, అర్థం చేసుకోకూడదు మనం. అతని డిస్క్రెషన్ బట్టి, అంటే మేజర్ గారు ఇంత విధిస్తే సరిపోతుందని ఆయనకు ఒక విచక్షణ అధికారం అంటూ ఇవ్వబడింది కాబట్టి, అంతా లేకుండా కొంత కానీ కేవలం ఫైన్ కానీ అట్లా విధించేటువంటి డిస్క్రెషన్ అయితే కోర్టుకి ఇచ్చారు. దాన్ని బట్టే పోతాం మనం. ఆ టేబుల్లో రాసుంటారు కదా లాస్ట్లో సిఆర్పిసిలో శిక్ష గురించి, అంతే శిక్ష విధిస్తారు అని మాత్రం అనుకోవద్దు. సరే, ఒకవేళ ఇది అడుగుతారు, నేరం ఒప్పుకుంటావా అని అడుగుతారు, ఆయన ఒప్పుకుంటే శిక్ష వేస్తారని చెప్తున్నారు, ఒప్పుకోకపోతే ఏంటి అన్నది. 242 ఇఫ్ ది యాక్చువల్లీ రిఫ్యూజెస్ టు ప్లీడ్, ఆయన ప్లీడ్ చేయడానికి రిఫ్యూజ్ చేశారు, డస్ నాట్ ప్లీడ్ ఆర్ డస్ నాట్ ప్లీడ్ అని ప్లీడ్ చేయలేదు, ఆర్ క్లెయిమ్స్ టు బి ట్రైడ్ విచారణ చేయండి అన్నాడు, లేదు ది మేషర్ డస్ నాట్ కన్విక్ట్ ది అక్యూజ్డ్ అండర్ సెక్షన్ 241, 241 సెక్షన్ కింద కన్విక్షన్ వేయలేదు, ఎందుకంటే మే అన్నారు కాబట్టి, ఆయన వేస్తే వేయచ్చు శిక్ష లేకపోతే లేదు. అలా ఎందుకు పెట్టుంటారు ఏమన్నా ఐడియా ఉందా? ఎవరైనా సరే నేరం ఒప్పుకుంటే, నేరం ఒప్పుకుంటే శిక్ష వేయాలి కదా మనం? వేయలేదు సార్. మరి మే అనే డిస్క్రిప్షన్ ఎందుకు ఇచ్చారు కోర్టుకి? అంటే ఒకవేళ అతను ఒప్పుకున్నా కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తే బెటర్ ఏమో అని ఇచ్చి ఉండొచ్చు సార్. ఇట్ ఈస్ సెల్ఫ్ సర్వింగ్ స్టేట్మెంట్ సార్, అకార్డింగ్ టు సెక్షన్ 27 ఆఫ్ ది బిల్ సార్. అట్లానేం కాదు,
పోలీసు వాళ్ళ చేత వాళ్ళు ప్రేరేపించబడి ఒప్పుకున్నాడు లేకపోతే? లేదు సార్, లేదు 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 సార్, లేదు లేదు. 27 ఆఫ్ ఎవిడెన్స్ యాక్ట్ సార్? సరే సరే సార్, నేను చెప్పింది వినండి దయచేసి. ఇది ఇలా చెప్పారనుకోండి, పెద్ద పెద్ద చేపలు చట్టం చేతుల నుంచి తప్పించుకుంటాయి. అది ఎస్ ఆఫ్ కోర్స్ సార్, దట్స్ ట్రూ. దాని గురించి ఇదన్నమాట, అంటే ఆడు ఒప్పుకునేంత మాత్రాన ఆడికి శిక్ష వేరు. ఎందుకు వేరు? ఎవిడెన్స్ యాక్ట్ లో, ఎవిడెన్స్ యాక్ట్ లో ఒక చోటు ఉంది, అది ఏముంది? చెప్పండి. ఒక చోట ఉందా ఎవిడెన్స్ యాక్ట్ లో ఏమని ఉంది చెప్పండి. సరే, అడ్మిషన్స్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ ఉందా? అడ్మిషన్స్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ ప్రూవ్డ్ ఉంది. అయితే కోర్టుకు డిస్క్రిప్షన్ ఏమి ఇచ్చారు? కోర్టు యొక్క డిస్క్రిప్షన్ లో కన్విక్ట్ హిమ్, మే కన్విక్ట్. ఇది ఇది ఇక్కడ కన్విక్ట్, ఇక్కడ కన్విక్ట్ అమ్మా. అక్కడ మటుకు ఏమి ఇచ్చారంటే అడ్మిషన్ నీడ్ నాట్ బి ప్రూవ్డ్ బట్ కోర్టు కింద ఆస్క్ టు ప్రూవ్ ది సర్టన్ ఫ్యాక్ట్స్ అని చెప్పేసి అడుగుతుంది. సరే, నువ్వు ఒప్పుకున్నంత మాత్రం ఇదేంది కాదు, దాన్ని కూడా ప్రూవ్ చేయమని, అదర్వైజ్ ప్రూవ్ చేయమని చెప్పేసి అడిగేటువంటి పవర్ కోర్టుకి ఉంది. అది ఎక్కడుందో నాకు మళ్ళీ వెతికి చెప్పండి. నేరం నువ్వు ఒప్పుకున్నదల్లా కోర్టు పరిగణించదు, ఒప్పుకున్నాడు కాబట్టి అని చెప్పేసి. అంటే ఒక పెద్ద ఎవరో హత్య చేస్తారు, వాడి దగ్గర పనిచేసే వాడిని పోలీసులకు అప్పగిస్తారు, ఆడు ఈ శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఏం చెప్తారు, ఇప్పుడు వచ్చి నేనే చేశానయ్యా అనే అవకాశం ఉందా లేదా? డెఫినెట్ గా ఉంది సార్, ఉంది. కాబట్టి అలా చేయాలన్నమాట, దాన్ని కూడా ప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అసలైన నేరస్తుని తప్పించడానికి ఇలా వచ్చి నేనే చేశానని ఈజీగా ఒప్పుకునే అవకాశం ఉంది కాబట్టి అన్ని వెనక ముందు చూడడానికి గాను మే అని పెట్టారనమాట. అది అందుకోసం తప్ప ఏం లేదు. పెద్ద చేప పాయింట్ ఇప్పుడు అర్థమైంది సార్ ఎందుకో. అది కాబట్టి అలా అలా వస్తుంది. మీరు సివిల్లో కూడా మీరు గమనించి ఉంటారు, ఏమని సివిల్లో మీరు ఒక సూట్ ఫైల్ చేస్తారు, డిఫెండెంట్ ఎక్స్పర్ట్ అవుతాడు. ఎక్స్పర్ట్ అయిందాక చెప్పుకునేది ఏముంటుంది? మీరు అయినా సరే మీకు చీఫ్ ఎగ్జామినేషన్ అఫిడవిట్ ఫైల్ చేయమని కోర్టు చెప్తుంది, చెప్పదా? చెప్తాను సార్, డెఫినెట్ గా చెప్తాను. చీఫ్ అఫిడవిట్, ప్రూఫ్ అఫిడవిట్ అని అంటూ ఉంటారు, చెప్పదా? చెప్తాను సార్. మరి డిఫెండెంట్ రాలే కదా, మీరు చెప్పిందల్లా కరెక్టే అని కోర్టు అనుకోవాలి కదా. ఎందుకు అనుకోదు? మిమ్మల్ని బోనెక్కి చెప్పమంటది, చెప్పి ప్రూవ్ చేసుకోమంటారు మీ కేసు సార్. కాబట్టి ఎక్స్పర్ట్ ఎవిడెన్స్ అయినా సరే ప్రూవ్ చేసుకోవాలమ్మా. అది ప్రూవ్ చేయడం అంటే మీరు ఫైల్ చేసినటువంటి ప్రామిస్ ఉన్నట్టు డాక్యుమెంట్లు అవన్నీ కోర్టు పరిశీలించి ఇవి అడ్మిసిబుల్ ఇన్ ఎవిడెన్సా కాదా అన్నది చెక్ చేసిన తర్వాతనే అవి మార్క్ కాబడతాయి, అప్పుడు కానీ అప్పుడు ప్రూవ్ చేసినట్లుగా భావించబడతాయి. ఇవి మీరు ఎవిడెన్స్ యాక్ట్లో వచ్చినప్పుడు ప్రూవ్డ్, నాట్ ప్రూవ్డ్, డిస్ప్రూవ్డ్ అని వస్తాయి కదా? ఎస్ సార్, వస్తాయి సార్. అది ఎంత తలగొట్టుకున్నా మనకు అర్థం కాదు, ఈ డిస్ప్రూవ్డ్ అంటే ఏంటి, నాట్ ప్రూవ్డ్ అంటే ఏంటి, రెండు ఒకటే కదా అని మన అయోమయంలో ఉంటాం మనం. అది ఆ సబ్జెక్ట్ చెప్పుకున్నప్పుడు చెప్పుకుందాము. సరే, ఇక్కడైతే అతను ఒక ముద్దాయి ముద్దాయిని అడిగినప్పుడు అక్యూజ్ రిఫ్యూజెస్ టు ప్లీడ్, నేను ఏమీ చెప్పను అని నిరాకరించాడు అనుకోండి, లేదు డస్ నాట్ ప్లీడ్, అసలు అతను ప్లీడ్ చేయలేదు అనుకోండి, లేదు క్లైమ్స్ టు బి ట్రైడ్, విచారణ జరిపించండి అన్నాడు అనుకోండి, లేదు ఇఫ్ ది మేషేడ్ డస్ నాట్ కన్విక్ట్ ది అక్యూజ్ అండర్ సెక్షన్ 241, వాడు నేరం ఒప్పుకున్నా సరే మేషేడ్ గారు శిక్ష వేయలేదు అతనికి, అలాంటప్పుడు మేజిస్ట్రేట్ ఏం చేయాలంటే ది మేజిస్ట్రేట్ షల్ ఫిక్స్ ఎ డేట్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్, ది మేజిస్ట్రేట్ షల్ ఫిక్స్ ఎ డేట్ ఫర్ ది ఎగ్జామినేషన్ ఆఫ్ విట్నెసెస్. అయిందా?
ఆ తర్వాత వాళ్ళని ఇది సాక్ష్యాలు రికార్డు వాళ్ళ సాక్ష్యాలు నమోదు చేసిన కోసం మేస్టర్ గారు ఒక డేట్ అంటూ ఫిక్స్ చేస్తారు. అప్పటి నుంచి మీకు వాయిదాలు పడతాయి, అంటే సాక్షులను పిలుచుకురండి అని చెప్పేసి ప్రాసిక్యూషన్కి చెప్పడం జరుగుతుంది. దానికి ప్రొవిజన్ ఏమిచ్చారు, ప్రొవైడెడ్ దట్ ది మేస్టర్ షల్ సప్లై ఇన్ అడ్వాన్స్, ముందుగానే ముందస్తుగానే మేస్టర్ గారు ముద్దాయికి ఇవ్వాలా. ఏమి ఇవ్వాలా, ది స్టేట్మెంట్ ఆఫ్ విట్నెసెస్ రికార్డెడ్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ బై ది పోలీస్. ఏవైతే సాక్షుల యొక్క స్టేట్మెంట్లు పోలీసు వాళ్ళు రికార్డ్ చేస్తున్నారో ఆ కాపీస్ అన్ని ముద్దాయికి ముందుగానే ఆయన ఫర్నిష్ చేయాల్సి ఉంటుంది, మేస్టర్ గారు సప్లై చేయాల్సి ఉంటుంది అన్నమాట. ది మేస్టర్ మే ఆన్ ది అప్లికేషన్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్, అప్పుడు మేస్టర్ గారు తర్వాత స్టెప్ ఏం చేస్తారు, ప్రాసిక్యూషన్ వాళ్ళు అప్లై చేస్తే ఇష్యూ ఎ సమన్స్ టు ఎనీ ఆఫ్ ఇట్స్ విట్నెసెస్. ఇష్యూ ఎ సమన్స్, ఎ సమన్స్ అంటే అర్థం ఏంటి, ఒక సమన్స్, సమన్స్ అంటే ప్లూరల్ కాదు, సమన్స్ అంటే సింగులర్, సమన్సెస్ అన్నప్పుడు ప్లూరల్ అవుతుంది అన్నమాట. అది కూడా మీరు గమనించుకోండి, కొత్త వాళ్ళకి చెప్తున్నా, తెలియని వాళ్ళకి. సమన్స్ టు ఎనీ ఆఫ్ ఇట్స్ విట్నెసెస్ డైరెక్టింగ్ హిమ్ టు అటెండ్ ఆర్ టు ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ అదర్ థింగ్, సాక్ష్యం చెప్పడానికి కానీ లేదా ఏదైనా డాక్యుమెంట్ కానీ థింగ్ కానీ తన ముందర ప్రొడ్యూస్ చేసేదాని కోసం కానీ రండి అని చెప్తూ ఆదేశిస్తూ సమన్స్ ఇష్యూ చేయొచ్చు అనమాట కోర్టు. సరే, ఆన్ ది డేట్ సో ఫిక్స్డ్, ఒక డేట్ రమ్మని చెప్పి ఫిక్స్ చేస్తుంటారు కదా సమన్స్లో రాసి ఉంటారు, ది మేజిస్ట్రేట్ షల్ ప్రొసీడ్ టు టేక్ ఆల్ సచ్ ఎవిడెన్స్ యాజ్ మే బి ప్రొడ్యూస్డ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. మరి ప్రాసిక్యూషన్ కు సపోర్ట్గా వాళ్ళు ప్రొడ్యూస్ చేసేటువంటి ఆ అంత ఎవిడెన్స్ని అంతా సాక్ష్యాలన్నింటినీ కోర్టు స్వీకరించాలట. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ది మేజిస్ట్రేట్ మే పర్మిట్ ది క్రాస్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఎనీ విట్నెస్ టు బి డిఫర్డ్ అంటిల్ ఎనీ అదర్ విట్నెస్ ఆర్ విట్నెసెస్ హ్యావ్ బీన్ ఎగ్జామిన్ ఆర్ రికాల్ ఎనీ విట్నెస్ ఫర్ ఫర్దర్ ఎగ్జామినేషన్. సరే, మేజిస్ట్రేట్ గారు మీకు పర్మిషన్ అయితే ఇవ్వచ్చు అంటే దేనికోసం అంటే, ఎవరు ఏ విట్నెస్ యొక్క క్రాస్ ఎగ్జామినేషన్ అయినా సరే మిగతా విట్నెస్ కానీ విట్నెసెస్ యొక్క చీఫ్ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు డిఫర్ చేయండి అంటే నిలుపుదల చేయండి తాత్కాలికంగా అని మీకు పర్మిషన్ ఇచ్చేటువంటి పవర్ కూడా మేస్టర్ గారికి ఉంది. అలా ఎందుకు చేస్తారు, డిఫర్ ఏ ప్రయోజనం కోసం చేస్తారు, ఏ పర్పస్ కోసం చేస్తారు అనేది నిన్న మనం చెప్పుకున్నాం. ఎందుకంటే ఒక కేసులో ఐ విట్నెస్లు కానీ ఇంట్రెస్టెడ్ విట్నెసెస్ కానీ ఉన్నారనుకోండి, వాళ్ళు సాక్ష్యం చెప్పేటప్పుడు మనం ఒక సాక్షిని అడిగే క్వశ్చన్లు బయటకు వెళ్ళి ఇంకో వాళ్ళకి ఇలా అడుగుతారు అని వాళ్ళకి అందించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అందరినీ ఒకటేసారి చేసేంత వరకు చీఫ్ ఎగ్జామినేషన్ అందరిది అయిపోయేంత వరకు క్రాస్ చేయకుండా మనం మేస్టర్ గారిని అడగచ్చు, అయ్యా ఇలా జరుగుతుంది నాకు డ్యామేజ్ అవుతుంది కాబట్టి నాకు ఇబ్బంది అవుతుంది మీరు క్రాస్ ఎగ్జామినేషన్ డిఫర్ చేయండి అని అడుగుతున్నాను. అంటే ఒక నలుగురు చీఫ్ ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు వాళ్ళని మనం క్రాస్ చేయక్కర్లా. అది మీరు ఈ రూల్ తెలుసుంటే మీరు మేస్టర్ గారిని అడగచ్చు, ముందుగానే అడగాలన్నమాట. అది అడిగితే కోర్టు పర్మిషన్ ఇస్తారు మీకు. సరే, ఇది అయిపోయింది, ఇది ప్రాసిక్యూషన్ తరఫున ఎవిడెన్స్ అయితే అంత ఎవిడెన్స్ తీసుకుంది. ఇప్పుడు టేక్ ఆల్ సచ్ ఎవిడెన్స్ అని ఇక్కడ అన్నారు కదా ప్రాసిక్యూషన్ తరఫున. సరే, నెక్స్ట్ 243 ఎవిడెన్స్ ఫర్ డిఫెన్స్ ప్రాసిక్యూషన్ అయిన తర్వాత నెక్స్ట్ డిఫెన్స్, ది అక్యూజ్డ్ షల్ దెన్ బి కాల్డ్ అపాన్ టు ఎంటర్ అపాన్ దిస్ డిఫెన్స్ అండ్ ప్రొడ్యూస్ హిస్ ఎవిడెన్స్ అండ్ ఇఫ్ ది అక్యూజ్డ్ ఫుడ్స్ ఎనీ రిటర్న్ స్టేట్మెంట్ ది మేజిస్ట్రేట్ షల్ ఫైల్ ఇట్ విత్ రికార్డ్. ఎవిడెన్స్ ఫర్ డిఫెన్స్ అంటే ప్రాసిక్యూషన్ అయిన తర్వాత అక్యూజ్ని పిలుస్తారు. సార్ మ్యూట్ లో ఉన్నారు సార్ మీరు. ఎవరో చేశారు, అది మ్యూట్ చేశారు, నేను కాదు. ఒకవేళ అక్యూజ్ వచ్చేసి రిటర్న్ స్టేట్మెంట్ ఏమైనా ఫైల్ చేశాడు అనుకోండి, దాన్ని కూడా ఆ ఫైల్తో పాటు ఆ రికార్డ్తో పాటు అతను మేజిస్ట్రేట్ ఫైల్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇఫ్ ది అక్యూజ్ ఆఫ్టర్ హీ హాస్ ఎంటర్డ్ అపాన్ డిఫెన్స్, అతను డిఫెన్స్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్లైస్ టు ది మేజిస్ట్రేట్ టు ఇష్యూ ఎనీ ప్రాసెస్ ఫర్ కంపెల్లింగ్ ది అటెండెన్స్ ఆఫ్ ఎనీ విట్నెస్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఆర్ క్రాస్ ఎగ్జామినేషన్ ఆర్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ థింగ్
ఒకవేళ ముద్దాయి వచ్చేసి డిఫెన్స్ లో ఎంటర్ అయ్యాడు, తర్వాత వచ్చేసి అయ్యా నేను పలానా సాక్షిని విచారించాలనుకున్నాను, లేదు పలానా వాళ్ళకి క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నాను విట్నెస్ ని, వాళ్ళ ఆ కోర్టుకు వచ్చేదానికోసం కంపెల్లింగ్ ది అటెండెన్స్ ఆఫ్ ఎనీ విట్నెస్ అన్నారు కదా, వాళ్ళని కోర్టుకు రమ్మని ఆదేశిస్తూ ప్రాసెస్ ఇష్యూ చేయండి అని చెప్పేసి ముద్దాయి అప్లికేషన్ పెడితే, అప్పుడు ది మేషెట్ షాల్ ఇష్యూ సచ్ ప్రాసెస్, మేషెట్ గారు ఖచ్చితంగా ఆ ప్రాసెస్ ఇచ్చే తీరాలట. ఒకవేళ అన్లెస్ హీ కన్సిడర్ దట్ సచ్ అప్లికేషన్ షుడ్ బి రిఫ్యూజ్డ్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వెక్సేషన్ ఆఫ్ డిలే, ఒకవేళ ముద్దాయి కావాలనే ఇది ఆలస్యం చేయడానికి లేదా వెక్సేషన్ అంటే అనవసరంగా ఇచ్చేస్తున్నాడు ప్రొలాంగ్ చేయడానికి లేదా డిఫీటింగ్ ది ఎండ్స్ ఆఫ్ జస్టిస్ ఇలా చేస్తున్నాడు ఇది ఆలోచేయక్కర్లేదని మేషెట్ అనుకుంటే తప్ప సాక్షులకు సంబంధించి ఆయన ప్రాసెస్ ఇష్యూ చేసేటువంటి పవర్ మేషెట్ గారికి ఉంది. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ వెన్ ది అక్యూజ్ హ్యాస్ క్రాస్ ఎగ్జామిన్డ్ ఆర్ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ క్రాస్ ఎగ్జామినింగ్ ఎనీ విట్నెస్ బిఫోర్ ఎంటరింగ్ ఆన్ ఇస్ డిఫెన్స్ ది అటెండెన్స్ ఆఫ్ సచ్ విట్నెస్ షెల్ నాట్ బి కంపెల్డ్ అండర్ ది సెక్షన్ అన్లెస్ ది మేషెట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ఇట్ ఈస్ నెసరీ ఫర్ ది ఎండ్స్ ఆఫ్ జస్టిస్. మనకి ఇక్కడ సార్ మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మ్యూట్ చేసుకోండి. ప్రొవైడెడ్ దట్ వెన్ ది అక్యూజ్ హ్యాస్ క్రాస్ ఎగ్జామిన్డ్ ఆల్రెడీ క్రాస్ ఎగ్జామిన్ చేసుకుంటాడు ఆర్ హ్యాడ్ ది ఆపర్చునిటీ ఆఫ్ క్రాస్ ఎగ్జామినింగ్ ఎనీ విట్నెస్ ముద్దాది సాక్షుల్ని క్రాస్ ఎగ్జామ్ చేసే అవకాశం కూడా ఉండింటుంది. ఎప్పుడు? బిఫోర్ ఎంటరింగ్ ఆన్ హిస్ డిఫెన్స్, డిఫెన్స్ లైక్ ఎంటర్ కాకముందే అతనికి వాళ్ళని సాక్షుల్ని క్రాస్ ఎగ్జామినేషన్ అవకాశం ఉండి అతను చేయకుండా ఉండి, లేదు ఆల్రెడీ క్రాస్ ఎగ్జామ్ చేసినా సరే ఈ సెక్షన్ కింద, ఇక్కడ ఈ సెక్షన్ కింద మళ్ళీ వాళ్ళని తిరిగి పిలిచకూడదు. ఒకవేళ మేషర్ గారు లేదు ఇది పిలవాలి తప్పకుండా అనుకుంటే తప్ప పిలవకూడదు అని చెప్పేసి. ఎందుకు అంటే ఇక్కడ మనకి రెండు పర్పస్ల కోసం సమన్లు ఇచ్చేటువంటి అవకాశం ఇచ్చింది చట్టం. ఏమిచ్చింది? పర్పస్ ఆఫ్ ఎగ్జామినేషన్ అండ్ క్రాస్ ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అంటే మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎగ్జామ్ చేసేది, క్రాస్ ఎగ్జామినేషన్ అంటే ఆల్రెడీ చీఫ్ అయిపోయిన వాడు ఉంటాడు కదా వాడిని క్రాస్ ఎగ్జామ్ చేస్తారు. రెండు అవకాశాలు ఇచ్చారు కాబట్టి మళ్ళీ పిలవండి అని ముద్దాయి ఒకవేళ అడిగాడు అనుకోండి, అది చాలా అవసరమైతే ఇఫ్ ఇట్ ఈస్ నెసరీ అని అనుకుంటే తప్ప కోర్టు ఆ విట్నెస్ ని షెల్ నాట్ బి కంపెల్డ్ అంటే వాళ్ళని పిలవరాదు క్రాస్ ఎగ్జామినేషన్కి. చూడండి ఇది అదనమాట, ఆల్రెడీ క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నా లేదా క్రాస్ ఎగ్జామ్ చేసే అవకాశం ఉండి కూడా ఉపయోగించుకున్నా సరే కోర్టు కొంచెం ఆలోచించి అరే ఇది చేస్తున్నా లేదా ఆలోచించి లేదు ఇది అవసరము నెసరీ అనుకున్నప్పుడు మాత్రమే చేయాలట. ది మేషెట్ మే బిఫోర్ సమనింగ్ ఎనీ విట్నెస్ ఆన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ సబ్జెక్షన్ 2, అలా ఎవరన్నా సరే సమన్లు ఇచ్చి వాళ్ళని పిలిచే ముందు రిక్వైర్డ్ దట్ ది రీజనబుల్ ఎక్స్పెన్సెస్ ఇన్కర్డ్ బై ది విట్నెస్ ఇన్ అటెండింగ్ ది ఫర్ పర్పస్ ఆఫ్ ది ట్రయల్ బి డిపాజిటెడ్ ఇన్ కోర్ట్. ఇక్కడ మే అన్నారు కదా, మే అన్నారు కాబట్టి కోర్టు అడగచ్చు అడగకపోవచ్చు. అంటే వాళ్ళు నువ్వు వాళ్ళు ఏమో పిలవమంటున్నావు కదా సాక్షుల్ని, వాళ్ళు సాక్షులు రావడానికి పోవడానికి వాళ్ళకి ఖర్చులు అదే ఉంటుంది కదా, అవి డిపాజిట్ చెయ్యి కోర్టులో అని చెప్పేసి ఎవరైతే అప్లికేషన్ పెట్టారో వాళ్ళని కోర్టు ఆదేశించేటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఉంది, అంతా సరిపోయింది కదా. ఇక్కడ వరకు ఎవిడెన్స్ ఫర్ డిఫెన్స్ వరకు వచ్చాం. ఏది ఇది? ఇది ప్రత్యేకంగా కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ అనే పోలీస్ రిపోర్ట్, వారంట్ కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ అనే పోలీస్ రిపోర్ట్ అయిందా. వారంట్ కేసెస్ అంటే 2 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడేటువంటి నేరాలకు సంబంధించి. సరే, అదే మళ్ళీ కిందికి వస్తాం. కేసెస్ ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాన్ ఆన్ పోలీస్ రిపోర్ట్, పైనైతే పోలీస్ రిపోర్ట్ అంటే ఛార్జ్షీట్ వేస్తే వచ్చేటువంటి కేసులు ఇవి ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాన్నే పోలీస్ రిపోర్ట్ అంటే పోలీస్ రిపోర్ట్ కాకుండా వేరే కేసులు అనమాట. అవి అవి ఎలా జరపాలి అన్నప్పుడు 244 కింద ఎవిడెన్స్ ఫర్ ప్రాసిక్యూషన్ వెన్ ఇన్ ఎనీ వారెంట్ కేసు ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాన్ని పోలీస్ రిపోర్ట్ అదే అనుకోవాలి. వారెంట్ కేసు అన్నాగానే మనం టకాన్ని ఎగిరి గంతే అవుతాం. వారెంట్ కేసు అన్నందులో ఎన్ని ఉంటాయి? రెండు టైప్స్ పోలీస్ రిపోర్ట్ ద్వారా వచ్చింది, అదర్వైజ్ దాన్ని వచ్చిన అని అవి కూడా మీరు బాగా గుర్తుపెట్టుకోరన్నమాట. అదర్వైజ్ దాని పోలీస్ రిపోర్ట్ ది అక్యూజ్డ్ అపియర్స్ ఆర్ ఈస్ బ్రాట్ బిఫోర్ ఎ మేషెట్. అక్యూజ్డ్ అపియర్స్ అంటే సమన్ తీసుకుని హాజరు కావడము, బ్రాట్ బిఫోర్ అంటే పోలీసులు పట్టుకొని రావడము అదనమాట.
ఆయన ముందు తెచ్చి హాజరు పెట్టడం. ఆ రెండింటిలో ఏదైనా జరిగినప్పుడు ది మేజిస్ట్రేట్ షాల్ ప్రొసీడ్ టు హియర్ ది ప్రాసిక్యూషన్, ది మేజిస్ట్రేట్ షాల్ ప్రొసీడ్ టు హియర్ ది ప్రాసిక్యూషన్, ప్రాసిక్యూషన్ చెప్పింది మేజిస్ట్రేట్ విని అండ్ టేక్ ఆల్ సచ్ ఎవిడెన్స్ యాజ్ మే బి ప్రొడ్యూస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్. అయిందా? ప్రాసిక్యూషన్ సపోర్ట్గా ప్రొడ్యూస్ చేసి ఆల్ ఎవిడెన్స్, అంత ఎవిడెన్స్ అలా కోర్టు తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ ది మేజిస్ట్రేట్ మే అండ్ ద అప్లికేషన్ ఆఫ్ ది ప్రాసిక్యూషన్ ఇష్యూ ఏ సమన్స్ ఆఫ్ టు ఎనీ ఆఫ్ ఇట్ విట్నెసెస్ డైరెక్టింగ్ హిమ్ టు అటెండ్ ఆర్ టు ప్రొడ్యూస్ ఎనీ డాక్యుమెంట్ ఆర్ థింగ్. మరి ప్రాసిక్యూషన్ వాళ్ళు అడిగారు అనుకోండి, అప్లై చేస్తే అయ్యా పలానా వాళ్ళకి పలానా వాళ్ళకి సమన్లు పంపించు, నా తరఫున సాక్ష్యం చెప్పడానికి రమ్మని చెప్పేసి అంటే ఆ ప్రకారంగా కూడా కోర్టు వాళ్ళకి సమన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. అయిందా? సరే. వెన్ ఏమి మీరు గమనించారని లేదో చూద్దాము, ఎంతమటుకు ఎంతమంది అర్థం చేసుకున్నారో చూద్దాము. 245. When accused shall be discharged. Accused eppudu discharge chestaru? If upon taking all the evidence referred to in section 244, the magistrate considers for reasons to be recorded that no case against the accused has been made out which if unrebutted would warrant his conviction, the magistrate shall discharge him. Sare, aa saksham anta teeskun tarvata 244 kinda teeskunnatundi saksham anta parisilinchin tarvata ఆ తగినటువంటి కారణాలు రాస్తూ ఆయన ఏం చెప్ ఏమనుకుంటాడు, దట్ నో కేస్ అగైన్ అక్యూజ్ హ్యాస్ బీన్ మేడ్అవుట్, ఇతని పైన కేసే మేడ్అవుట్ కాలేదు అని మేశ్వర్ గారు అనుకున్నాను అనుకోండి, అంటే ఇఫ్ అన్రిబిటెడ్ వుడ్ వారంట్ ఇస్ కన్విక్షన్, అంటే దీనికి అన్రిబిట్ అంటే రిబటల్ అంటే ఏంటంటే వాళ్ళు సాక్ష్యం చెప్పారు కదా, దానికి మళ్ళీ దాన్ని డిస్ప్రూవ్ చేసేదానికి మీరు ఏదైనా సాక్ష్యం ప్రవేశపెట్టారనుకోండి, అంటే రిబట్ చేసేదానికి వాళ్ళ ఎవిడెన్స్ని రిబట్ చేసేదానికి ఎవిడెన్స్ ఏదైనా పెట్టాలనుకుంటే దాన్ని రిబటల్ ఆఫ్ అని అంటాం అనమాట. రిబటింగ్ ఎవిడెన్స్ అంటే అది అనమాట. అది మీకు తర్వాత తర్వాత స్టేజ్ చెప్తాను. వుడ్ వారెంట్ ఇస్ కన్విక్షన్. సరే, ఈయన అది ఏమంటారు, ఆయనకు అగెనెస్ట్గా ఇచ్చినటువంటి సాక్ష్యము ఇఫ్ అన్రిబటెడ్ వుడ్ వారెంట్ ఇస్ కన్విక్షన్ అని అన్నాడు అనుకున్నాడు అనుకోండి, అయితే శిక్ష పడే అవకాశం లేదు ఇతనికి అనుకున్నాడు అనుకోండి, ది మేజిస్ట్రేట్ షల్ డిశ్చార్జ్ హిమ్, మేషెట్ గారు అతన్ని అక్యూజ్ని డిశ్చార్జ్ చేస్తారు. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షల్ బి డీమ్డ్ టు ప్రివెంట్ ఏ మేజిస్ట్రేట్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ ద అక్యూజ్ అట్ ఎనీ ప్రీవియస్ స్టేజ్ ఆఫ్ ది కేస్ ఇఫ్ ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ బై సచ్ మేషెట్ హీ కన్సిడర్స్ ది చార్జ్ టు బి గ్రౌండ్లెస్. మరి ఈ ఇంతవరకు ఈ స్టేజ్ వరకు రావాలా ఖచ్చితంగా డిశ్చార్జ్ చేయడానికంటే అది కూడా అవసరం లేదు, అంతకు ముందు స్టేజ్లో కూడా కావాలనుకుంటే మేషెట్ని ఈ సెక్షన్లో ఉన్నది ఏది నిరోధించలేదు అంటే ప్రివెంట్ చేయలేదు, మేజిస్ట్రేట్ గారు కావాలనుకుంటే ఈ 245 సెక్షన్ రాకముందే కూడా ముద్దాయిని డిశ్చార్జ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా చూస్తున్నా ఎవరైనా చెప్తారేమో అని చెప్పేసి చూద్దాం. అయిందా? నెక్స్ట్ 246. ప్రొసీజర్ వేర్ అక్యూజ్ ఇస్ నాట్ డిశ్చార్జ్ ఇఫ్ వెన్ సచ్ ఎవిడెన్స్ హెస్ బిన్ టేకన్ ఆర్ అట్ ఎనీ ప్రీవియస్ స్టేజ్ ఆఫ్ ది కేస్ ది మేజిస్ట్రేట్ ఇస్ ఒపీనియన్ దట్ దెర్ ఇస్ గ్రౌండ్ ఫర్ ప్రెజ్యూమ్ దట్ ది అక్యూజ్ హ్యాస్ కమిటెడ్ అన్ ఆఫెన్స్ లయబుల్ అండర్ ది చాప్టర్. ఈ చాప్టర్ కింద ముద్దాయిని విచారించదగ్గ నేరం ముద్దాయి చేశాడు, దానికి తగ్గ గ్రౌండ్ ఉంది అని మేజిస్ట్రేట్ గారు అనుకున్నప్పుడు నేను శిక్ష విధించగలను వీడికి అని అనుకున్నప్పుడు హీ షల్ ఫ్రేమ్ ఇన్ రైటింగ్ ఏ చార్జ్ అగనిస్త అతను దయచేసి ఏం చెప్పాడంట, రైటింగ్ లో చార్జ్ అన్నది ముద్దాయికి అగనిస్ట్ గా ఫ్రేమ్ చేస్తాడంట. ది చార్జ్ షల్ దెన్ బి రెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది అక్యూజ్డ్ అండ్ హి షల్ బి ఆస్క్డ్ వెదర్ హీ ప్లీడ్స్ గిల్టీ ఆర్ హ్యాస్ ఎనీ డిఫెన్స్ టు మేక్. ఏమన్నారు, ముద్దాయికి చార్జ్ అయితే చదివి వినిపిస్తారు, తర్వాత దాన్ని అడుగుతారు వెదర్ హీ ప్లీడ్స్ గిల్టీ, నువ్వు నేరం ఒప్పుకుంటావా లేదా నీ తరఫున సాక్ష్యం ఏమైనా ఉందా అన్నది అడుగుతారు. నెక్స్ట్ ఇఫ్ ది అక్యూజ్ ప్లీస్ గిల్టీ, ఒకవేళ ముద్దాయి నేరం ఒప్పుకున్నాడు అనుకోండి, ఈ మేషర్ షల్ రికార్డ్ ది ప్లీ, ఆయన చెప్పినటువంటి ప్లీని రికార్డ్ చేస్తారు అండ్ మే హిస్ డిస్క్రెషన్ కన్విక్ట్ హిమ్ దేర్ ఆన్, దానిపైన అతను తన విచక్షణాధికారిని ఉపయోగించి వాడికి శిక్ష విధిస్తాడు ముద్దాయికి, అతను నేరం ఒప్పుకుంటే వాడు చెప్పింది అలా రాసుకుంటారు రికార్డ్ చేసుకున్న తర్వాత. ఇఫ్ ది అక్యూజ్ రిఫ్యూజెస్ టు ప్లీడ్ ఆర్ డస్ నాట్ ప్లీడ్ ఆర్ క్లెయిమ్స్ టు బి ట్రైడ్ ఆర్ ఇఫ్ ది అక్యూజ్ ఈస్ నాట్ కన్విక్టెడ్ అండర్ సబ్జెక్షన్ 3, దాని కింద ఇవన్నీ చేయకపోతే హీ షెల్ బి రిక్వైర్డ్ టు స్టేట్ అట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది నెక్స్ట్ హియరింగ్ ఆఫ్ ది కేస్ ఆర్ ఇఫ్ ది మేజిస్ట్రేట్ ఫర్జెన్స్ టు బి రికార్డెడ్ ఇన్ రైటింగ్ సో థింగ్స్ ఫిట్ ఫోర్త్ విత్ వెదర్ హీ విషెస్ టు క్రాస్ ఎగ్జామిన్ ఎనీ అండ్ ఇఫ్ సో విచ్ ఆఫ్ ది విట్నెసెస్ ఫర్ ప్రాసిక్యూషన్ హూస్ ఎవిడెన్స్ హ్యాస్ బిన్ టేకన్. సరే, ఒకవేళ ముద్దాయి వచ్చేసి నేరం రిఫ్యూజెస్ టు ప్లీడ్ అంటే నిరాకరించాడు, ప్లీడ్ చేయడానికి నిరాకరించాడు లేదా డస్ నాట్ ప్లీడ్, అసలు ప్లీడే చేయలేదు లేదు క్లెయిమ్స్ టు బి ట్రైడ్, విచారించండి నన్ను అన్నాడు లేదు
ఇది అక్యూజ్ ఇస్ నాట్ కన్విక్టెడ్ అండర్ సబ్ సెక్షన్ 3. పైన చెప్పిన విధంగా ముద్దాయికి శిక్ష విధించలేదు. అలాంటప్పుడు హీ షాల్ బి రిక్వైర్డ్ స్టేట్ అతను చెప్పాల్సి ఉంది ఏమని, అట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది నెక్స్ట్ హియరింగ్, నెక్స్ట్ వాయిదా ఆ బిగిన్ అయ్యేటప్పుడు, నెక్స్ట్ వాయిదా బిగినింగ్ లో ఏం చెప్పాలని లేదు, మేషేట్ వేరే విధంగా అనుకుంటే నెక్స్ట్ వాయిదా వరకు ఉంది, ఇప్పుడే చెప్పాలని మేషేట్ అనుకుంటే ఫోర్త్ విత్ ఏం చెప్పాలా, ఏం అడగాల వాళ్ళని, వెదర్ హీ విషెస్ టు క్రాస్ ఎగ్జామిన్ ఎనీ ఆఫ్ ది విట్నెసెస్, ఎనీ ఆఫ్ ది విట్నెసెస్ ఫర్ ప్రాసిక్యూషన్ హూస్ ఎవిడెన్స్ హ్యాస్ బిన్ టేకన్, నువ్వు ఆ ప్రాసిక్యూషన్ సంబంధించిన విట్నెస్లు ఎవరినైనా సరే క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నావా, ఒకవేళ అయితే ఇఫ్ సో విచ్ ఆఫ్ ది విట్నెస్ ఎవరిని అని కోర్టు అతన్ని అడగాలట ముద్దాయిని. సరే ఇఫ్ హీ సేస్ హీ డస్ సో విష్ అవును చేయాలనుకుంటున్నాను క్రాస్ ఎగ్జామినేషన్ అన్నాడు అనుకోండి, అప్పుడు విట్నెస్ పేర్లు చెప్పు అని అడుగుతుంది. ది విట్నెసెస్ నేమ్డ్ బై హిమ్ షల్ బి రీకాల్డ్ అండ్ ఆఫ్టర్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ రీ ఎగ్జామినేషన్ ఇచ్చని దే షల్ బి డిశ్చార్జ్. అప్పుడు నేను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నాను సార్ అని చెప్పిన వాళ్ళని ఆ విట్నెస్ని రీకాల్ చేస్తారు. ఆ క్రాస్ ఎగ్జామినేషన్ తర్వాత రీ ఎగ్జామినేషన్ ఏదైనా ఉంటే దాని తర్వాత ఆ సాక్షుల్ని డిశ్చార్జ్ చేస్తారు. నెక్స్ట్ ది ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ రిమైనింగ్ విట్నెసెస్ ఫర్ ది ప్రాసిక్యూషన్ షల్ నెక్స్ట్ బి టేకన్ అండ్ ఆఫ్టర్ క్రాస్ ఎగ్జామినేషన్ అండ్ రీ ఎగ్జామినేషన్ ఇఫ్ ఎనీ దే షల్ ఆల్సో బి డిశ్చార్జ్. సరే ఇంకా ఎవరైనా సాక్షులు మిగిలి ఉంటే వాళ్ళ ఎవిడెన్స్ అయితే నెక్స్ట్ తీసుకుంటారు, తర్వాత వాళ్ళ క్రాస్ ఎగ్జామినేషన్ రీ ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేస్తారు. 247 ఎవిడెన్స్ ఫర్ డిఫెన్స్. ది అక్యూజ్ షల్ దెన్ బి కాల్డ్ అపాన్ టు ఎంటర్ అపాన్ హిస్ డిఫెన్స్ అండ్ ప్రొడ్యూస్ హిస్ ఎవిడెన్స్ అండ్ ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 243 షల్ అప్లై టు ది అక్యూజ్. తర్వాత ఇది అయిపోయిన తర్వాత నీ తరఫున ఎవరైనా డిఫెన్స్ తరఫున ఎవిడెన్స్ ఉందా అని చెప్పేసి అతన్ని అడిగి ఎవిడెన్స్ అయితే తీసుకుంటారనమాట. అప్పుడు 243 ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏదైతే అవన్నీ దీనికి కూడా అప్లై అవుతాయి. సరే ఇప్పుడు తేడా మీరు గమనించారా అని ఇందాక నుంచి అడుగుతున్నా, ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి చెప్పండి, ఈ ప్రొసీజర్కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి చెప్పండి. మామూలుగా అయితే చార్జ్ ఎప్పుడు ఫ్రేమ్ చేస్తారు, మామూలుగా అయితే పైన ఏం చెప్పుకున్నాం మనం, పోలీస్ రిపోర్ట్ అయిన తర్వాత చార్జ్ షీట్ అయిన తర్వాత. సరే అక్కడ అది వదిలేద్దాం, నేను ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమన్నా పోలీస్ రిపోర్ట్ని కన్సిడర్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ ఏదన్నా ఉంటే డాక్యుమెంట్స్ చూసిన తర్వాత అండ్ మేకింగ్ సచ్ ఎగ్జామినేషన్ తర్వాత అయిన తర్వాత ఇఫ్ ది మేజిస్ట్రేట్ కన్సిడర్ ది చార్జ్ అగెన్స్ట్ ది అక్యూజ్డ్ టు బి గ్రౌండ్లెస్ హీ షల్ డిశ్చార్జ్ ది అక్యూజ్డ్ అన్నారు కదా, అన్నారు ఇవన్నీ చూసిన తర్వాత. బట్ ఇక్కడ తర్వాత ఇక్కడ వచ్చేసి ఆ కన్సిడరేషన్ ఎగ్జామినేషన్ అంతా అయిన తర్వాత మేజిస్ట్రేట్ వచ్చేసి ఒక అభిప్రాయానికి వచ్చి ఎస్ వీడి ముంద మనం ప్రొసీడ్ కావడానికి తగినటువంటి గ్రౌండ్ ఉంది అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు, చార్జ్ ఫ్రేమ్ చేసి వాడికి చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ఇప్పటికీ ఇంకా ఎవిడెన్స్ జరగల, అర్థమైందా, ఇక్కడ ఎవిడెన్స్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ రాలా వచ్చిందా, ఇక్కడ ఎక్కడన్నా రాలే ఎక్కడ వస్తుంది ఎవిడెన్స్, ఇక్కడ వస్తుంది అవన్నీ చార్జ్ ఫ్రేమింగ్ అన్న తర్వాత ఎవిడెన్స్ కదా. అవును సార్, బాగా చూడండి, ఇదని తీసుకున్న తర్వాత కోర్టు ఏం చేస్తుంది, ది మేజిస్ట్రేట్ షల్ ప్రొసీడ్ టు టేక్ ఆల్ సచ్ ఎవిడెన్స్ అని అన్నారు. అంటే చార్జ్ ఫ్రేమింగ్ తర్వాత ఎవిడెన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ కదా. అదే అదర్వైజ్ దాని పోలీస్ రిపోర్ట్ లో ఏమొస్తుంది తెలుసా మీకు, చదవండి ఎవరన్నా సరే. వెన్ ఎనీ వారెంట్ కేస్ ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాన్ ఆర్ ఏ పోలీస్ రిపోర్ట్ ద అక్యూజ్డ్ అపియర్స్ ఆర్ ఇట్స్ బ్రాట్ బిఫోర్ ఏ మ్యాజిస్ట్రేట్ a magistrate shall proceed to hear the prosecution and take all such evidence as may be produced in support of the prosecution. Gamaninchara mar teda muddayi first vachi magistrate mundra hazir avutine magistrate garu atanike emi adagaru
ఏం చేస్తున్నారు, ప్రాసిక్యూషన్ ప్రొడ్యూస్ చేసుకుంటే ఎవిడెన్స్ అంతా తీసుకుంటారట. అర్థమైందా? ఎస్ సార్, ఎస్ సార్. మేషెట్టి ఏం చేస్తారు, మొదటి వాయిదాకే ఏం చేస్తారు, అక్యూజ్ వచ్చి హాజరవుతున్నాయి. మేషెట్టి గారు ఏం చేస్తున్నారు ఇక్కడ, షల్ ప్రొసీడ్ టు హియర్ ది ప్రాసిక్యూషన్, ప్రాసిక్యూషన్ చెప్పేది విని అండ్ టేక్ ఆల్ సచ్ ఎవిడెన్స్ యాజ్ మే బి ప్రొడ్యూస్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ప్రాసిక్యూషన్. ఈ స్టేజ్ పైన కూడా వచ్చింది, ఛార్జ్ ఫ్రేమింగ్ తర్వాత వచ్చింది. ఛార్జ్ ఫ్రేమింగ్ తర్వాతనే ఎవిడెన్స్ తీసుకునే స్టెప్ వచ్చింది. కానీ ఇక్కడ వెరైటీగా ఏముంది, ముద్దాయి హాజరు కాగానే మేషెట్టి గారు ఫస్ట్ ఎవిడెన్స్ అయితే తీసుకుంటారు. అయిందా? మళ్ళీ ప్రాసిక్యూషన్ వాళ్ళు సమన్స్ పంపించండి ఎవరికన్నా అంటే సమన్స్ కూడా ఇస్తారు, ఇస్తారు. ఇక్కడ ఏంది కదా, మొదట ఫస్ట్ ప్రాసిక్యూషన్ సాక్ష్యం తీసుకుంటున్నారు ఇక్కడ. తర్వాత ఏం జరుగుతుంది, ఇఫ్ అపాన్ టేకింగ్ ఆల్ ది ఎవిడెన్స్ రెఫర్డ్ టు ఇన్ సెక్షన్ 244 కింద ఎవిడెన్స్ అంతా తీసుకున్న తర్వాత ది మేషెట్ కన్సిడర్స్, మేషెట్ గారు అభిప్రాయానికి వచ్చారనుకోండి, కన్సిడర్ చేసి ఏమని, ఫర్ రీజన్స్ టు బి రికార్డెడ్ దట్ నో కేస్ అగెన్స్ట్ అక్యూజ్ హ్యాస్ బీన్ మేడ్ అవుట్ ఇఫ్ అన్రిబెటెడ్ వుడ్ వారెంట్ హిస్ కన్విక్షన్ ది మేషెట్ షల్ డిశ్చార్జ్ హిమ్. ఒకవేళ ఇది వాళ్ళు ప్రొడ్యూస్ చేసినటువంటి ఏదైతే సాక్ష్యం ఉందో దాన్ని అన్రిబెటెడ్ అంటే దానికి ఏమి సమాధానంగా అంటే దానికి ఆపోజిట్గా ఎవిడెన్స్ ప్రవేశపెట్టకున్నా సరే ఇతనికి కన్విక్షన్ పడే అవకాశం లేదు అని మేషెట్ అంటే అతను ముద్దా ఎటువంటి సాక్ష్యము ప్రవేశపెట్టకుండానే అతను నిర్దోషిగా విడుదలయ్యే అవకాశం ఉందనుకోండి, అప్పుడు మేషెట్ ఏం చేస్తారు, అప్పుడు డిశ్చార్జ్ అన్నది మీరు గమనించుకోవాల్సి ఉంటే పోలీసు రిపోర్ట్ ద్వారా వేసే కేసులకి డిశ్చార్జ్ పిటిషన్ 239 అయిందా, అదర్వైజ్ దాని పోలీస్ రిపోర్ట్ వచ్చేసి డిశ్చార్జ్ పిటిషన్ దేని కింద వేస్తాం, 245 కింద వేయాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి ఎవిడెన్స్ అంతా ముందే తీసుకుని ఉంటారు. అర్థమైందా? ఇక్కడికి వచ్చేసరికి ఎవిడెన్స్ అలా ముందే తీసుకుంటారు. అయిందా? ముందు తీసుకున్నారు కదా, పైన తీసుకున్నారు చూడండి, తీసుకున్నారు తీసుకున్నారు సాక్ష్యం అంతా పరిశీలిన తర్వాత ఇతని పైన ఏమి గ్రౌండ్ లేదు అని అనుకుంటే అతను డిశ్చార్జ్ చేస్తారు. ఇది ఈ స్టేజ్ వరకు కూడా రాకుండా మేజిస్ట్రేట్ గారు అంతకు ముందే అంటే వాళ్ళు అది ఫైల్ చేయగానే ఇదంతా చేసి కేసేయలేదు కదా, ఎందుకు పెట్టారు తప్పుడు కేసు అని చెప్పేసి అక్కడ కూడా నిరాకరించి ఎవరిని ముద్దాయిని డిశ్చార్జ్ చేసే అవకాశాన్ని ఈ సెక్షన్ అయితే నిరోధించదు అన్నారు. నథింగ్ ఇన్ దిస్ సెక్షన్ షాల్ బి డీమ్డ్ టు ప్రివెంట్ ఎ మేజర్ ఫ్రమ్ డిశ్చార్జింగ్ అక్యూజ్డ్ అట్ ఎనీ ప్రీవియస్ స్టేజ్. ఇతనికంటే ముందు స్టేజ్ లో కూడా అతన్ని డిశ్చార్జ్ చేసేటువంటి అధికారం మేజర్ గారికి ఉంది, ఆ అధికారాన్ని ఈ సెక్షన్ లో ఉన్న ఏదైనా ప్రివెంట్ చేయదు, అడ్డుకోలేదు అంటున్నారు. అంటే మేజర్ హీ కెన్ డిశ్చార్జ్ అక్యూడ్ బిఫోర్ దిస్ స్టేజ్ ఆల్సో, ఈ స్టేజ్ కంటే ముందు కూడా అతను డిశ్చార్జ్ చేయొచ్చు. ఇదంతా అయిన తర్వాత, ఈ కేసు అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏముంది, ప్రొసీజర్ వేర్ అక్యూజ్ ఇస్ నాట్ డిశ్చార్జ్ ఇఫ్ వెన్ సచ్ ఎవిడెన్స్ హ్యాస్ బిన్ టేకన్, అంటే అలాంటి సాక్ష్యం తీసుకున్న తర్వాత ఆర్ అట్ ఎనీ ప్రీవియస్ స్టేజ్ ఆఫ్ ది కేస్, దానికంటే ముందు ప్రీవియస్ స్టేజ్లో అయినా సరే ది మేజిస్ట్రేట్ ఆఫ్ ది ఒపీనియన్ దట్ దెర్ ఇస్ గ్రౌండ్ ఫర్ ప్రెజ్యూమింగ్ దట్ ది అక్యూజ్ హ్యాస్ కమిటెడ్ అన్ ఆఫెన్స్ ట్రైబల్ అండర్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ కింద విచారించలేక ఒక నేరం చేశాడు ముద్దాయి అనిపించినప్పుడు తర్వాత ఈ మేజిస్ట్రేట్ కాంపిటెంట్ టు ట్రై, నేను విచారించగలను, నాకు ఈ కాంపిటెన్సీ ఉంది అని నేను అనుకున్నప్పుడు తర్వాత విచారించి తర్వాత అడిక్వేట్లీ పనిష్యం, నేను తగిన విధంగా అతను పనిష్మెంట్ ఇచ్చేటువంటి అవకాశం కూడా నాకు ఉంది అధికారం అని అనుకున్నప్పుడు ఏం చేస్తాడు ఆయన, ఫ్రేమ్ ఇన్ రైటింగ్ చార్జ్ అగైన్స్ట్ ది అక్యూజ్, చార్జ్ ఫ్రేమ్ చేస్తారు. ఆ తర్వాత మామూలే చార్జ్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడ రెడ్ అండ్ ఎక్స్ప్లెయిన్ టు ది అక్యూజ్ కదా, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అతను ఏమడతారు, హీ విల్ బి ఆస్క్డ్ వెదర్ హీ ప్లీడ్స్ గిల్టీ. మళ్ళా ఇక్కడ ఒక ఇది వచ్చింది మనకు, తేడా ఏముంది, హ్యాస్ ఎనీ డిఫెన్స్ టు మేక్, అంతకుముందు పైన ఏమొచ్చి ఉంటుంది, ఆర్ క్లైమ్ టు బి ట్రయల్ అండ్ ట్రైడ్ అని వచ్చింది కదా ఇంతకుముందు, ఏమడతారు ఇంతకుముందు ఏమడిగారు చూడండి దాంట్లో, క్లెయిమ్స్ టు బి ట్రైడ్ అన్నది అక్కడ వచ్చింది, విచారణ జరిపించమంటారా అని అక్కడ అడుగుతారు. ఇక్కడ వచ్చేసరికి ఏమడుగుతారు, నీ తరపున ఏమన్నా ఎవిడెన్స్ ఉందా, డిఫెన్స్ ఏమన్నా ఉందా అని అడుగుతారు. అంత తేడా ఉంది చూడండి, అది హ్యాస్ ఎనీ డిఫెన్స్ టు మేక్ అని అడుగుతారు.
సరే, ఒకవేళ అతను నేరం ఒప్పుకున్నా అనుకోండి, ఇఫ్ ది యాక్చువల్ ప్లీస్ గిల్టీ ది మేడ్ షెల్ రికార్డ్ ది ప్లీ, ఆ ప్లీని రికార్డ్ చేస్తారు అండ్ మే హినిస్ డిస్కషన్ తర్వాత విచక్షణ ఉపయోగించి అతనికి శిక్ష కూడా విధించేటువంటి అవకాశం ఉంది. ఇఫ్ ది యాక్చువల్ రిఫ్యూజెస్ టు ప్లీడ్, అతను నిరాకరిస్తాడు లేదు డస్ నాట్ ప్లీడ్, అతను అతను ఆ ప్లీడే చేయడు, లెన్స్ టు బి ట్రైడ్, ఆర్ ఇఫ్ ది యాక్యూజ్ ఈస్ నాట్ కన్విక్టెడ్ అండర్ సబ్సెక్షన్ 3 కింద అతను శిక్ష విధించలేదు అనుకోండి, అప్పుడు అతను ఏమడుగుతారు తెలుసా, ఏమడుగుతారు పైన వచ్చేసి వేరే విధంగా ఉంటుంది, పైన పైన వచ్చేసి వేరే విధంగా ఉంది, ఇప్పుడు మాత్రం ఏమడుగుతారు, వచ్చే వాయిదా లోపల, వచ్చే వాయిదా బిగినింగ్లో లేదా ఇప్పుడే 4th week మే షెట్ గారు అనుకుంటే 4th week కానీ అట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది నెక్స్ట్ హియరింగ్ ఆఫ్ ది కేసు కానీ ఏం చెప్పమంటారు ముద్దాయిని, ఇది చెప్పమంటారు వెదర్ హీ విషెస్ టు క్రాస్ ఎగ్జామినేషన్ ఎనీ ఆఫ్ ది విట్నెసెస్ ఫర్ ది ప్రాసిక్యూషన్ హూస్ ఎవిడెన్స్ హ్యాస్ బీన్ టేకన్. ఎందుకంటే ఇక్కడ ముందే ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ ఆల్రెడీ తీసుకోబడింది కాబట్టి ముద్దాయిని అడుగుతారు, అయ్యా వాళ్ళ ఎవిడెన్స్ అయితే తీసుకున్నాం కదా, వాళ్ళల్లో నువ్వు ఎవరినైనా క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నావా, చూడండి వాళ్ళలో ఎవరినైనా సరే నువ్వు క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలనుకుంటున్నావా, ఒకవేళ చేయాలనుకుంటే ఎవరిని చేయాలనుకుంటున్నావు, విచ్ ఆఫ్ ది విట్నెసెస్, విచ్ అన్నారు చూడండి, ఇఫ్సో విచ్ ఆఫ్ ది విట్నెసెస్ ఎవరిని చేయాలనుకుంటున్నావు చెప్పు అని అడుగుతారు. అవునయ్యా నేను చేయాలనుకుంటున్నాను, ఐ విష్ టు క్రాస్ ఎగ్జామినేషన్ ది విట్నెసెస్ ది ప్రాసిక్యూషన్ అని చెప్పేసి అంటే పేర్లు చెప్పు అంటారు. అప్పుడు ది విట్నెసెస్ నేమ్డ్ బై హిమ్ షల్ బి రికార్డ్, మళ్ళీ వాళ్ళని ఆల్రెడీ వాళ్ళు ఎవరైనా చెప్పి వెళ్ళిపోయింటారు కదా, వాళ్ళని మళ్ళీ తిరిగి పిలుస్తారు, రీకాల్ చేస్తారు, తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ రీ ఎగ్జామినేషన్ ఏమైనా ఉంటే తర్వాత ది షల్ బి డిశ్చార్జ్, అంటే ఇంకా రావక్కర్లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పి సాక్షుల్ని పంపించేస్తారు, డిశ్చార్జ్ అంటే అదే అర్థం. తర్వాత వాళ్ళు కాకుండా అంటే ఆల్రెడీ ఎగ్జామిన్ చేయబడిన సాక్షులు క్రాస్ ఎగ్జామినేషన్ కాకుండా మిగతా నెక్స్ట్ రిమైనింగ్ ఎవరైనా ఉన్నారనుకోండి వాళ్ళని కూడా ఎవిడెన్స్, వాళ్ళ ఎవిడెన్స్ కూడా ప్రాసిక్యూషన్ తరపు తీసుకుంటారు, తర్వాత వాళ్ళని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ రీ ఎగ్జామినేషన్ తీసుకున్న తర్వాత వాళ్ళని కూడా పంపించేస్తారు. తర్వాత ఎవిడెన్స్ ఫర్ డిఫెన్స్ అనేది ఉంటుంది, అంటే నువ్వు 243 కింద ఆ ప్రొవిజన్స్ని అప్లై అవుతుంది, నీ తరఫున ఎవరైనా సాక్షి ఉంటే తీసుకురామని చెప్పేసి సాక్ష్యాన్ని డిఫెన్స్ తరఫున అంటే ముద్దాయి తరఫున ఎవరైనా డిఫెన్స్ వస్తే వాళ్ళ ఎవిడెన్స్ కూడా తీసుకుంటారు. ఇవి రెండుకి సంబంధించి, అంటే పోలీస్ రిపోర్ట్ వేస్తే వారంట్ కేసు ఎలా చేయాలి, అదర్వైజ్ దాని పోలీస్ రిపోర్ట్కి సంబంధించి వారంట్ కేసు ఎలా ట్రై చేయాలి అన్నది ఉంది. ఇది ఇందాక మనం అదర్వైజ్ దాని పోలీస్ రిపోర్ట్ అని చెప్పింది చాలా విచిత్రమైన పద్ధతి. మనలో 90% మందికి ఇంక్లూడింగ్ నాకు కూడా, ఎందుకంటే మళ్ళీ మీకు అన్నీ తెలుసులా అని అనుకోవద్దు, నాకు కూడా ఈ పద్ధతి అయితే ఎప్పుడూ అగపడ అయిందా, మీకు ఎవరికైనా తెలిసిందా, ముందుగానే ఆ ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత ఛార్జ్ ఫ్రీ అయ్యడం ఏమైనా తెలిసిందా ఎవరికైనా, వెటిల్లో వస్తుంది ఇది నాకైతే తెలుస్తారు అసలు, వెటిల్లో వస్తుంది, మామూలుగా వెటిల్లో వచ్చే అవకాశం ఉంది, ప్రాసిక్యూషన్ ఎవిడెన్స్ అంతా ముందే తీసుకుంటారు, ఎక్కడ తీసుకుంటారు సార్, జూనియర్ సివిల్ కోర్టులో సార్, సార్ ఇది మనం చదువుకుంటుంది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇక్కడ కేవలం మేజిస్ట్రేట్ కోర్టు లేదా సెషన్స్ కోర్టు మట్టుకే వస్తాయి, జూనియర్ సివిల్ కోర్టు అన్నది వచ్చే అవకాశమే లేదు కాబట్టి కాదు. ఎక్కడ ఇలాంటి వచ్చేటువంటి అవకాశం ఎక్కడ ఉంటుందంటే ప్రైవేట్ కంప్లైంట్స్లో వస్తుంది, ప్రైవేట్ కంప్లైంట్లో వాళ్ళ స్టేట్మెంట్లు అనేవి వాళ్ళ ఎవిడెన్స్ ముందుగానే రికార్డ్ చేస్తారు, చేసి అవన్నీ కన్సల్ట్ చేసిన తర్వాతనే కాగ్నిజెన్స్ తీసుకుంటారు కాబట్టి అక్కడ వచ్చేటువంటి అవకాశం ఉందనమాట. అది గమనించుకోండి, కొంచెం ప్రైవేట్ కంప్లైంట్ అన్నది కూడా గుర్తుపెట్టుకోండి. సరే, ఈ రెండింటికి ఇక్కడి వరకు అయితే ప్రొసీజర్ అయిపోయింది, ఇది ఎవిడెన్స్ సంబంధించి ప్రాసిక్యూషన్ డిఫెన్స్ ఎవిడెన్స్ సంబంధించి అయితే అయిపోయింది. సరే, మళ్ళీ కంక్లూజన్ ఆఫ్ ట్రయల్ విచారణ ఎలా ముగించబడుతుంది అన్నది సీలో చెప్పారు, మనకి చెప్పారు యాక్విటల్ ఆర్ కన్విక్షన్ ఇఫ్ ఇన్ ఎనీ కేస్ అండర్ దిస్ చాప్టర్ ఇన్ విచ్ ఎ చార్జ్ హ్యాస్ బీన్ ఫ్రేమ్డ్ అది మేజిస్ట్రేట్ ఫైండ్స్ ది అక్యూజ్ నాట్ గిల్టీ హీ షల్ రికార్డ్ అన్ ఆర్డర్ ఆఫ్ యాక్విటల్. ఇది మేజిస్ట్రేట్ వచ్చేసి లేదు ముద్దాయి నేరం చేయలేదు అని అనుకున్నాడు అనుకోండి, హీ షల్ రికార్డ్ అన్ ఆర్డర్ ఆఫ్ యాక్విటల్ ఈ చాప్టర్ కింద, ఏ కేసు అయినా సరే, ఎనీ కేస్ అండర్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ కింద ఎనీ కేస్ అండర్ దిస్ చాప్టర్ అంటే అది పోలీస్ రిపోర్ట్ ద్వారా అయినా కావచ్చు లేదా ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా ఉండొచ్చు, అయి ఉండొచ్చు, అదర్వైజ్ దాని పోలీస్ రిపోర్ట్ అనాలి, ప్రైవేట్ కంప్లైంట్ అనొద్దు మనం. అది ఆ రెండింటికి సంబంధించి మేషెట్ గారు వచ్చేసి అక్యూజ్ ని నాట్ గిల్టీ అని అనుకున్నాడు అనుకోండి, అప్పుడు ఆయన హీ షల్ రికార్డ్ అన్ ఆర్డర్ ఆఫ్ యాక్విటల్, బాగుర్తు పెట్టుకోండి ఇక్కడ ఆర్డర్ ఆఫ్ యాక్విటల్,
అయిందా? సరే, వేర్ ఇన్ ఎనీ కేస్ అండర్ దిస్ చాప్టర్, ఈ చాప్టర్ కింద ఏ కేసులైనా సరే, ది మేజిస్ట్రేట్ ఫైన్స్ యాక్చువల్లీ గిల్టీ ఆల్సర్ నేరం చేశాడు, ఇతని పైన నేరం రుజువైంది అని మేజిస్ట్రేట్ గారు అనుకున్నారనుకోండి, బట్ డస్ నాట్ ప్రొసీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది ప్రొవిజన్స్ ఆఫ్ 325 ఆర్ సెక్షన్ 360, ఈ షెల్ ఆఫ్టర్ హియరింగ్ ది అక్యూజ్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ సెంటెన్స్ పాస్ సెంటెన్స్ అపాన్ హిమ్ అకార్డింగ్ టు లా. సరే, నేరం రుజువైంది కానీ అతని పైన 325 లేదా 360 కింద అతను ప్రొసీడ్ కాలేదు మేజిస్ట్రేట్ గారు, అలాంటప్పుడు ఏం చేయాలంటే అతన్ని, అయ్యో నీ నేరం రుజువైంది, నువ్వు శిక్ష ఇంత పడుతుంది, నువ్వు ఏం చెప్పుకుంటావు అని చెప్పేసి అతన్ని అడిగి ఆ తర్వాత అతనికి సెంటెన్స్ విధించాలని చెప్తుందంటే శిక్ష ఎంత అన్నది అతను చెప్పాల్సి ఉంటుంది అన్నమాట. సరే, ఏముంది 325 అంటే ఏం చెప్పారంటే, మేషెట్ గారికి మామూలుగా ఎంత పవర్ ఇచ్చారు సిఆర్పిసిలో, ఎన్ని ఎంత శిక్ష విధించేటువంటి అవకాశం ఇచ్చారు, పవర్ ఆయనకి ఎంపవర్మెంట్ ఎంత ఇచ్చారు మేషెట్ గారికి? కాదు, ఇంకా ఎవరన్నా? 3 ఇయర్స్ సార్. 3 ఇయర్స్, 3 ఇయర్స్ వరకు ఆయన శిక్ష విధించవచ్చు, అంతవరకు ఇచ్చారు. ఒకవేళ అంతకంటే ఎక్కువ శిక్ష విధించాలా అనుకున్నాడు అనుకోండి, ఆయన ఎక్కడికి ఫార్వర్డ్ చేయాలని ఫైల్ సిజిఎం గారికి పంపిస్తారు. ఆ 3 సిజిఎం గారికి పంపకుండా ఉన్నప్పుడు లేదా సెక్షన్ 360 కింద కూడా ప్రొసీడ్ కానప్పుడు, 360 ఏం చెప్తుంది మనకి? ఆర్డర్ టు రిలీజ్ ఆన్ ప్రొబేషన్ ఆఫ్ గుడ్ కండక్ట్ ఆర్ ఆఫ్టర్ అడ్మానిషన్ వచ్చేసి ప్రొబేషన్ ఆఫ్ అఫెండర్స్, దాని కింద వచ్చేసి అబ్జర్వేషన్లు పెడుతూ ప్రొబేషన్ ఆఫీసర్ పర్యవేక్షణలో ఉంచేసి ఇదే మొదటి నేరం చేసినప్పుడు అది కొంచెం కొన్ని విషయాలు కన్సిడర్ చేస్తారు కోర్టు. కొన్ని అది 360 మనకు చెప్పబడింది క్లియర్గా. ఆ విషయం కూడా ఆయన ప్రొసీడ్ కాలేదనుకోండి, ఆ రెండు కానప్పుడు ఆయన ఏం చేయాలంటే, నీకు నేరం రుజువైంది నీ పైన, శిక్ష గురించి ఏం చెప్పుకుంటావు చెప్పు అని చెప్పేసి అతను ఉన్న తర్వాత ఆఫ్టర్ హియరింగ్ ది అక్యూజ్డ్ అతనికి అతని పైన సెంటెన్స్ పాస్ చేయాలా. మొదట ఇది హియరింగ్ ది అక్యూజ్ వినాలన్నమాట. అది మటుకు అడుగుతారు, ఏం నేరం రుజువైంది ఏం చెప్పుకుంటావు నువ్వు అని అడుగుతారు. వేర్ ఇన్ ఎనీ కేస్ అండర్ దిస్ చాప్టర్, ఏ కేసులో ఈ చాప్టర్ కింద ఏ కేసులో సరే, ఏ ప్రీవియస్ కన్విక్షన్ ఇస్ చార్జ్ అండర్ ప్రొవిజన్స్ ఆఫ్ సబ్సెక్షన్ 7 of 211, ప్రీవియస్ కన్విక్షన్ ఉన్నప్పుడు కూడా ఆ ముద్దాయికి చెప్పాలా అన్నది, ఛార్జ్ ఫ్రేమింగ్ అప్పుడు చెప్పాలా అన్నది రూల్ ఉంది 211లో. అండ్ ది అక్యూజ్ డస్ నాట్ అడ్మిట్ దట్ హీ హాస్ బిన్ ప్రీవియస్లీ కన్విక్టెడ్, అప్పుడు అడిగినప్పుడు లేదా నేను ఇంతకుముందు నాకు శిక్ష పడలేదు అన్న విషయాన్ని ముద్దాయి ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడు ది మేషెట్ మే ఆఫ్టర్ హీ హాస్ కన్విక్టెడ్ ద సెడ్ అక్యూజ్ని వచ్చేసి శిక్ష విధించిన తర్వాత టేక్ ఎవిడెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది అలెజ్డ్ ప్రీవియస్ కన్విక్షన్ అండ్ షల్ రికార్డ్ ఫైండింగ్ దేరా. మరి అంతకు ముందుగా ముద్దాయికి శిక్ష ఏదైనా పడి ఉంది అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి సాక్ష్యం ఏదైనా ఉంటే తీసుకుని దానికి తగ్గటువంటి ఫైండింగ్ ఒకటి రికార్డ్ చేయాలన్నమాట. ప్రొవైడ్ నో సచ్ షార్ట్ షెల్ బి రెడ్ అవుట్ బై ది మేషెట్ నాట్ షెల్ ది అక్యూజ్ బి ఆస్క్డ్ టు ప్లీడ్ దేర్ టు నాట్ షెల్ ది ప్రీవియస్ కన్విక్షన్ బి ది ఎఫర్ట్ టు బై ది ప్రాసిక్యూషన్ ఆర్ ఇన్ ఎవిడెన్స్ అడ్మిటెడ్ బై ఇట్ అన్లెస్ అండ్ అంటిల్ ది అక్యూజ్ హ్యావ్ బిన్ కన్విక్టెడ్ అండర్ సెక్షన్ సబ్సెక్షన్ 2. దానికి శిక్ష పడితే తప్ప అతని ప్రీవియస్ కన్విక్షన్ గురించి మాట్లాడద్దు, అతనికి ఏం అడగద్దు, ఎవిడెన్స్ కూడా ఇది చేయాల్సిన పని లేదు అని చెప్పేసి చెప్తున్నారు. సరే సార్, మరి ఒకసారి చెప్పండి సార్, ఇది అర్థం కాలేదు. ఇది ప్రొవైడెడ్ దట్ నో చార్జ్ షెల్ బి రెడ్ అవుట్ బై ది మేజిస్ట్రేట్ నార్ షెల్ బి షెల్ ది అక్యూజ్డ్ బి ఆస్క్డ్ టు ప్లీడ్ దేర్ టు, ఇట్లా అదే చార్జ్, ఈ చార్జ్ ఏదైతే ఉందంటే ప్రీవియస్ కన్విక్షన్ కి సంబంధించినది చార్జ్ లో రాస్తారు, మామూలుగా రాయాలన్నది రూల్ ఉంది. అక్కడ ఆయన అక్యూజ్ అయితే నాకు ముందుగా శిక్ష పడింది ఏం చెప్తావా అని అడుగుంటారు, అక్కడ ఆయన ఒప్పుకొని ఉండడు అంటే డస్ నాట్ అడ్మిట్ దట్ హాస్ బిన్ ప్రీవియస్లీ కన్విక్టెడ్, నాకు ఇంతకు ముందే శిక్ష పడనే పడలేదు అయ్యా అని అంటాడు. అలాంటప్పుడు మేషెట్ గారు ఈ శిక్ష విధించిన తర్వాత, అంటే ఈ ఒక నేరానికి సంబంధించి శిక్ష విధించుంటారు కదా, ఆ శిక్ష విధించిన తర్వాత ఇంతకు ముందు అతనికి ఏదైనా శిక్ష పడిందా అన్న విషయానికి సంబంధించి ఎవిడెన్స్ అంతా తీసుకుని దానిపైన అతని ఫైండింగ్ ఏదైనా ఉంటే అంటే అతని ఫైండింగ్ అంటే ఇది ఎస్ఆర్ నో ఏదో ఒకటి ఫైండింగ్ ఉన్నది రికార్డ్ చేయాలన్నమాట. అయితే ప్రొవైడెడ్ దట్ నో సచ్ ఛార్జ్ షల్ బి రెడ్ అవుట్ అతనికి మామూలుగా ముద్దాయికి చదివి వినిపించాలా అతనికి అగెనిస్ట్గా ఉన్నటువంటి ఛార్జ్ అన్నది రూల్ ఉంది కదా, చదివి ఎక్స్ప్లెయిన్ చేయాలని మనం అనుకుంటున్నాం. ఇదైతే చెప్పనక్కర్లేదన్నమాట, ఈ ప్రీవియస్ కన్విక్షన్కి సంబంధించి ఇంతకుముందు అతను ఒప్పుకోలేదు, అతనికి శిక్ష పడింది, అలాంటి సందర్భాల్లో
మళ్ళీ అతనికి ఈ చార్జ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు అని చెప్తున్నారు చూడండి. నో సచ్ చార్జ్ షల్ బి రెడ్ అవుట్ బై ది మేజిస్ట్రేట్ నాట్ షల్ ది అక్యూజ్డ్ బి ఆస్క్డ్ టు ప్లీడ్ దేర్ టు. ఇలా చార్జ్ ఫ్రేమ్ చేశాము, నీ పైన ప్రీవియస్ కన్విక్షన్ ఉంది అని చెప్పి చెప్తున్నారు, నువ్వు ప్లీడ్ చేస్తావు అంటే ఒప్పుకుంటావా అని కూడా మళ్ళీ అతన్ని అడగక్కర్లేదు. అది నాట్ షల్ ది ప్రీవియస్ కన్విక్షన్ బి రెఫర్డ్ టు బై ది ప్రాసిక్యూషన్. ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా ఆ ప్రీవియస్ కన్విక్షన్ పడ్డ సంగతిని రెఫర్ కూడా చేయనవసరం లేదు ముద్దాయికి అని చెప్తున్నారు. ఆర్ ఇన్ ఎవెనీ ఎవిడెన్స్ అడ్యూస్డ్ బై ఇట్, అంటే ఇప్పుడు ఎవిడెన్స్ తీసుకోమని చెప్తున్నారు కదా. ఇక్కడ ఇది ముద్దాయికి శిక్ష విధించిన తర్వాత ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటి? టేక్ ఎవిడెన్స్ సార్. టేక్ ఎవిడెన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ వాట్? అలెజ్డ్ ప్రీవియస్ కన్విక్షన్. ఆ ప్రీవియస్ కన్విక్షన్ వాడు చేసిన నేరానికి కాదు, అతనికి పడ్డ ఇంతకు ముందు పడ్డ శిక్ష గురించిన ఎవిడెన్స్ తీసుకుంటారు. ఆ విషయం గురించి ఇందులో ప్రస్తావించే పనే లేదు అని చెప్పారు. ప్రస్తావించకూడదు అండి ఎప్పటి వరకు అంటే అన్లెస్ అండ్ అంటిల్ ది అక్యూజ్ హ్యాస్ బీన్ కన్విక్టెడ్ అండర్ సబ్సెక్షన్ 2. ఈ సబ్సెక్షన్ 2 కింద అతనికి శిక్ష విధించిన తర్వాతనే ఈ ప్రీవియస్ కన్విక్షన్ సంబంధించింది చెప్పాలి అతనికి. అంతవరకు ఇది ఎంత చదివి చెప్పాల్సిన పని లేదు అని చెప్పారు. థ్యాంక్ యూ సార్. అది ఎస్ ఇది అయిపోయింది. నెక్స్ట్ 249 ఇది బాగా చూసుకోండి. 249 యాబ్సెన్స్ ఆఫ్ కంప్లైనెంట్ ఇంకా ఇది ఇది ఇంకో చోట ఎక్కడ వస్తుంది మనకి? డెత్ ఆర్ అబ్సెన్స్ ఆఫ్ కంప్లైంట్ అని ఎక్కడ వస్తుంది? 256 లో వస్తుంది. అది మనం ఎన్ఐ యాక్టివ్ అని ఫైల్ చేస్తాం కదా, అది 256 అక్కడ ఆబ్సెన్స్. డెత్ ఆబ్సెన్స్ రెండు ఉంటాయి, ఇక్కడ ఆబ్సెన్స్ మటుకు ఉంది. వెన్ ది ప్రొసీడింగ్స్ హ్యావ్ బిన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అన్ కంప్లైంట్, కంప్లైంట్ ఫిర్యాదు వచ్చిన తర్వాత. కంప్లైంట్ అంటే ఏంటంటే మేజిస్ట్రేట్ గారికి డైరెక్ట్ గా రైటింగ్ లో ఇవ్వబడింది అనమాట. దీనికోసము పలానా వాళ్ళు నేరం చేశారు, వాళ్ళపైన శిక్షించండి, వాళ్ళను వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేటువంటి విషయంలో తన తీసుకురా. అండ్ ఆన్ ఎనీ డే ఫిక్స్డ్ ఫర్ ది హియరింగ్ ఆఫ్ ది కేస్ ది కంప్లైంట్ ఈస్ అబ్సెంట్ అండ్ ది అఫెన్స్ మే బి లాఫుల్లీ కాంపౌండెడ్ ఆర్ ఈస్ నాట్ ఎ కాగ్నిజబుల్ ఆఫ్ ఆఫెన్స్ ది మేజిస్ట్రేట్ మే ఇన్ హిస్ డిస్క్రెషన్ నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ హియరింగ్ బిఫోర్ కంటెంట్ అట్ ఎనీ టైమ్ బిఫోర్ ది చార్జ్ హస్ బిన్ ఫ్రేమ్డ్ డిశ్చార్జ్డ్ ది అక్యూజ్డ్. ఒకవేళ ఇంకా చార్జ్ అయితే ఫ్రేమ్ చేయలేదు, అంతకుముందు ఏదైనా వాయిదాకు కంప్లైంట్ అబ్సెంట్ అయ్యాడు అనుకోండి, సార్ మ్యూట్ లోకి వెళ్ళినట్టుంది సార్, మీ వాయిస్ రావటం లేదు. లేదమ్మా నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను. సారీ. కంప్లైంట్ వల్ల ఒక కేసు ఇన్స్టిట్యూట్ చేయబడింది, కంప్లైంట్ వల్ల కేసు ఇన్స్టిట్యూట్ చేయబడింది. ఈ కంప్లైంట్స్ అంటే ఏంటంటే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫుడ్ ఇన్స్పెక్టరు, డ్రగ్ ఇన్స్పెక్టరు, మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టరు అలాంటి వాళ్ళు వచ్చి కేసులు వేస్తూ ఉంటారు కోర్టులో కదా. ఎస్ సార్. సార్ వాళ్ళకి సంబంధించి బాగా గుర్తుపెట్టుకోండి, అవే ఇవి, ఇంతే ఇంకేం లేదు. అయిందా? అట్లా ఆ కంప్లైంట్ పైన ఇన్స్టిట్యూట్ చేయబడినటువంటి కేసుల్లో వాళ్ళు ఎప్పుడైనా కంప్లైంట్ వచ్చేసి ఆన్ ఎనీ డే ఫిక్స్డ్ ఫర్ హియరింగ్ ఆఫ్ ది కేసు హియరింగ్ కోసం వాయిదా వేసిన పక్షంలో ఇఫ్ ది కంప్లైంట్ ఈజ్ అబ్సెంట్ అతను రాకపోతే ఆ నేరం అయితే ఏదైతే ఉందో అది కంపౌండెడ్ చేసుకోదగినదై ఉండి ఆర్ ఈజ్ నాట్ ఎ కాగ్నిజబుల్ అఫెన్స్, ఇలా అయినా సరే కాంపౌండ్ చేసుకోగలిగిందనే ఉండాలి, లేదా అది కాగ్నిబుల్ అఫెన్స్ అయినా అయి ఉండకూడదు. అలాంటప్పుడు మేజిస్ట్రేట్ గారు తన విచక్షణ ఉపయోగించి ఇంతకుముందు ఏం చెప్పబడి ఉన్నప్పటికీ ఏం చేయొచ్చట, అట్ ఎనీ టైం బిఫోర్ ది చార్జ్ హ్యాస్ బిన్ ఫ్రేమ్డ్, చార్జ్ ఫ్రేమ్ చేయడానికి ముందు ఇలా జరిగింది అనుకోండి, వెంటనే ఆయన డిశ్చార్జ్ అక్యూజ్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిలో మామూలుగా వాళ్ళు రాకుండా వాళ్ళని పంపిస్తుంటారు ఎవరిని? వాళ్ళ అటెండర్నో ఎవరినో ఫైల్ ఇచ్చి పంపిస్తుంటారు. అప్పుడు కూడా మీరు అడ్డుకోవాలి, ఈయన కాదు సార్ కంప్లైంట్, ఈయన వేరే ఉన్నాడు అని చెప్పేసి.
అదనమాట. అది ఈ రూల్ తెలిసిందనుకోండి, మీరు మేషెట్ గారిని అడిగి వాళ్ళు రాలేదు కాబట్టి దీని ప్రకారం ఇది చేయండి అని అడగచ్చు. అది కూడా ఆయన డిస్క్రెషన్ కాబట్టి మీరు అడుక్కోవడం తప్ప ఏం చేయలేము మనం, కంపెల్ చేయలేము ఆయన్ని. అదనమాట. ఇది కూడా ఏంటి అన్నప్పుడు, ఇది కాంపౌండ్ చేసుకోదగిన నేరం అయినప్పుడు లేదా ఇది కాగ్నియబుల్ ఆఫెన్స్ కానప్పుడు చార్జ్ ఫ్రేమ్కి ముందే కదా డిశ్చార్జ్ చేయొచ్చు అనమాట. 250 కాంపెన్సేషన్ ఫర్ అక్యూజేషన్ వితౌట్ రీజనబుల్ కాజ్. ఇఫ్ ఇన్ ఎనీ కేస్ ఇన్స్టిట్యూట్ అపాన్ కంప్లైంట్ ఆర్ అపాన్ ఇన్ఫర్మేషన్ గివెన్ టు ఏ పోలీస్ ఆఫీసర్ ఆర్ టు ఏ మేజిస్ట్రేట్ వన్ ఆర్ మోర్ పర్సన్స్ ఈజ్ ఆర్ అక్యూజ్ బిఫోర్ ఏ మేజిస్ట్రేట్ ఆఫ్ ఎనీ అఫెన్స్ లయబుల్ బై మేజిస్ట్రేట్ అండ్ ది మేజిస్ట్రేట్ బై హూమ్ ది కేసెస్ హ్యాడ్ డిశ్చార్జెస్ ఆర్ యాక్ట్స్ ఆల్ ఆర్ ఎనీ ఆఫ్ ద అక్యూజ్ అండ్ ఇస్ అవర్ ఒపీనియన్ దట్ దేర్ వాస్ నో రీజనబుల్ గ్రౌండ్ ఫర్ మేకింగ్ ద అక్యూజేషన్ అగేన్స్ట్ దెమ్ ఆర్ ఎనీ ఆఫ్ దెమ్ ది మేజిస్ట్రేట్ మే బై హిస్ ఆర్డర్ డిశ్చార్జ్ యాక్విటల్ ది పర్సన్ అపాన్ హూజ్ కంప్లైంట్ ఆర్ ఇన్ఫర్మేషన్ అక్యూజెన్స్ మేడ్ ప్రెసెంట్ కాల్ అపాన్ హిమ్ కోర్ట్ విత్ షో కాజ్ వై యూ షుడ్ నాట్ పే కాంపెన్సేషన్ టు సచ్ అక్యూజ్ ఆర్ టు ఈచ్ ఆర్ ఎనీ ఆఫ్ సచ్ అక్యూజ్ వెన్ దేర్ ఆర్ మోర్ దెన్ వన్ ఆర్ ఇఫ్ సచ్ పర్సన్ ఈస్ నాట్ ప్రెసెంట్ డైరెక్ట్ ది ఇష్యూ ఆఫ్ సమన్స్ టు హిమ్ టు అపియర్ అండ్ షో కాజ్ అపర్ సెట్. ఇంతకుముందు ఇలాంటి ప్రావిజన్ మనం పైన ఎక్కడ చదువుకున్నాం, ఎవరి విషయంలో చదువుకున్నాం, ఎవరి విషయంలో చదువుకున్నాం? 199కి తీస్తారా? హలో సార్, 99 తీస్తామా? ఓకే సార్. ప్రాసిక్యూషన్ ఫర్ డిఫమేషన్ ఉంది కదా 99. Yes, sir. Prosecution for defamation. Undi. దానికి సంబంధించి ప్రాసిక్యూషన్ మనకు ఫైన్ విధించేసి కాంపెన్సేషన్ అడగచ్చు అని చెప్పేసి ఎక్కడ వచ్చింది ప్రవచన? సరే అక్కడ చూద్దాం. అది ఇది ఏదైతే కారణం లేకుండా వెళ్ళిపోయిన అక్యుజేషన్ ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళని వచ్చేసి మీ షోకాస్ వెండి కారణం చెప్పండి, మీ పైన ఎందుకు మీరు కాంపెన్సేషన్ పే చేయరు కారణం చెప్పండి అని షోకాస్ నోటీస్ కూడా ఇవ్వచ్చట మేస్టర్ గారు. ఒకవేళ మేస్టర్ గారికి వాళ్ళు కారణం చెప్పారనుకోండి, చెప్పిన తర్వాత కూడా అండ్ ఇఫ్ ది సాటిస్ఫైడ్ దట్ దెర్ వాస్ నో రీజనబుల్ గ్రౌండ్ ఫర్ మేకింగ్ అక్యుజేషన్ వీళ్ళ పైన అక్యుజేషన్ చేసేదానికి ఎటువంటి గ్రౌండ్ లేదని అనుకున్నప్పుడు ఆయన వచ్చేసి ఎంత చేయించట నాట్ ఎక్సీడింగ్ ఎంత చేయించట ఎంత కాంపెన్సేషన్ ఇప్పించచ్చు వాళ్ళకి. హలో, మామూలుగా మేషర్ గారికి ఎంత పవర్ ఇచ్చారు ఫైన్ వేయడానికి? ఎంత పవర్ ఇచ్చారు? 10,000 రూపాయలు. 10,000 రూపాయలు అనమాట. ఇంతకు ముందు మనం చదువుకున్న ప్రవచనంలో ఎన్ని రూపాయలు వచ్చింది ఫైన్? అది కాంపెన్సేషన్ ఇంతకు ముందు చదువుకున్న దాంట్లో ఎంత వచ్చింది? ₹1,000 అన్నారు. ఉన్నారా 1,000 రూపాయలని? ఉంది కదా 1,000 రూపాయలు వచ్చింది కదా. ఏంటి మ్యూట్ లో ఉన్నారు అందరు? ఇంతకు ముందు మనం చదువుకున్న దాంట్లో 1,000 రూపాయలు వచ్చింది, అది నాకు వెతికి చెప్పండి. సరే అయిందా?
The measure may, by the order directing payment of the compensation and subsequent proof, further order that in default of payment, the person ordered to pay such compensation shall undergo simple imprisonment for a period not exceeding 30 days. Ala katledan pakshamlo miru malli not exceeding 30 days meeku shiksha vidhinchabadtundi miru daniki guravutaru ani cheppesi vallaki cheppetuvanti idi kuda icharu. నెక్స్ట్, వెన్ ఎనీ పర్సన్ ఈజ్ ఇంప్రిజన్డ్ ఆన్ సబ్సెక్షన్ 3, ఒకవేళ ఈ సబ్సెక్షన్ 3 కింద వాళ్ళు జైలుకి వెళ్ళారనుకోండి, అప్పుడు ది ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 68, 69 ఆఫ్ ది ఇండియన్ పీనల్ కోడ్ షల్ సోఫార్ యాజ్ మే బి అప్లై. 68, 69 అనేది ఐపీసీ కూడా మీరు ఒకసారి చూడండి, చూస్తే మీకు అక్కడ తెలుస్తుంది. అంటే ఫైన్ గా కట్టే విషయంలో no person who has been directed to pay compensation under this section shall by reason of such order be exempted from any civil or criminal liability in respect of the complaint made or information given by him. Sare ayila jail ki ellinanta matrana nen jail ki vachanu kabatti inka emi meeku challenginchanu ani anadanukledu. Vala paina civil ga unte civil, criminal ga unte criminal cases vesukochu. Evaru debba tinnatvanti vaallu accused. చాలా మంది క్లయింట్స్ మన అడుగుతుంటారు, నా మీద తప్పుడు కేసు పెట్టారు సార్ వాళ్ళు, నేను ఏమైనా పరువు నష్టం వేయచ్చునా అని. లేదా అడుగుతుంటారు అడుగుతుంటారు, కానీ ఇంతవరకు రావాలా ఆ కోర్టు? ఇదంతా గ్రౌండ్ లేకుండానే అక్యుజేషన్ ఉంది అని ఈ స్టేజ్ వరకు వస్తున్నప్పుడే మనకు అవకాశం వస్తుంది. నో పర్సన్ హ్యాస్ బిన్ డైరెక్టెడ్ టు పే కాంపెన్సేషన్ అండ్ దిస్ సెక్షన్ షాల్ బై రీజన్ ఆఫ్ సచ్ ఆర్డర్ బి ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎనీ సివిల్ ఆర్ క్రిమినల్ లైబిలిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది కంప్లైంట్ మేడ్ ఆర్ ఇన్ఫర్మేషన్ గివెన్ బై హిమ్. ఫాల్స్ అక్యూజేషన్ కూడా సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ప్రొవైడ్ దట్ ఎనీ అమౌంట్ పేడ్ టు ఎన్ అక్యూజ్ పర్సన్ అండర్ దిస్ సెక్షన్ షాల్ బి టేకెన్ ఇన్ టు అకౌంట్ ఇన్ అవార్డింగ్ కాంపెన్సేషన్ టు సచ్ పర్సన్ అని చెప్పేసి. అంటే జైలుకి వెళ్ళాడు కదా, ఆయన డబ్బులు కట్టుంటాడు, తర్వాత ఇతను బయటకు వచ్చి సివిల్ సూట్ వేయడానికి ఫైల్ చేశాడు అనుకోండి, అక్కడ అక్కడ కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని దీంట్లోంచి డిడక్ట్ చేస్తారు. అంటే డిడక్ట్ చేయడం కాదు, టేకెన్ ఇంటు అకౌంట్ అంటే లెక్కలోకి తీసుకుంటారంటే అర్థమేమి, తీసేస్తారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, అంతే కదా. A complainant or informant who has been ordered and subsequent to by a magistrate of the second class to pay compensation exceeding 100 rupees may appeal from the order as if such complainant or informant had been convicted on a trial held by such a magistrate. And compensation exceeding 100 కంటే 100 రూపాయల కంటే ఎక్కువ ఎక్సైడ్ అయినప్పుడు కంపెన్సేషన్ పే చేయమని సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏదైనా సరే మీకు ఆర్డర్ వేశారనుకోండి, దానిపైన అప్పీల్కి వెళ్ళచ్చు. అంటే 100 రూపాయల లోపల ఉంటే అప్పీల్కి వెళ్ళడానికి అయితే లేదు, మనం అక్కడ పే చేసిపోవడం తప్ప. వెన్ ఆర్డర్ ఫర్ పేమెంట్ ఆఫ్ కాంపెన్సేషన్ టు ఎన్ అక్యూజ్డ్ పర్సన్ ఈస్ మేడ్ ఇన్ ఎ కేసు విచ్ ఇస్ సబ్జెక్ట్ టు అప్పీల్ అండర్ సబ్జెక్షన్ 6, ది కాంపెన్సేషన్ షెల్ నాట్ బి పేడ్ ఇన్ బిఫోర్ ది పీరియడ్ అలౌడ్ ఫర్ ది ప్రజెంటేషన్ ఆఫ్ ది అప్పీల్ హ్యాజ్ ఎలాప్స్డ్ ఆర్ ఇఫ్ ఎన్ అప్పీల్ ఈస్ ప్రజెంటెడ్ బిఫోర్ ది అప్పీల్ హ్యాస్ బిన్ డిసైడెడ్. ఇది కూడా ఇంతకు ముందు వచ్చినట్టు, అప్పీల్ టైం అయిపోయిన వరకు అతను కట్టక్కర్లేదు. ఒకవేళ అప్పీల్ ప్రజెంట్ చేసినటువంటి అప్పీల్ డిసైడ్ అయ్యేంత వరకు అతను ఆ కాంపెన్సేషన్ అయితే పే చేయక్కర్లేదని చెప్పేసి చెప్తున్నారు. ది ప్రొవిజన్స్ ఆఫ్ దిస్ సెక్షన్ అప్లై టు సమన్స్ కేసెస్ యాజ్ వెల్ యాజ్ వారంటీ కేసెస్. ఇవి ఇది ముఖ్యం. ఈ ప్రొవిజన్స్ దేని దేనికి వర్తిస్తాయి అంటున్నారు, సమన్స్ కేసెస్కి వర్తిస్తాయి, మరి అది వారంటీ కేసెస్ కూడా ఇదే వర్తిస్తాయి. ఇంతటితో మనకు వారంటీ కేసెస్ సంబంధించినటువంటి ట్రయల్ ప్రొసీజర్ అయితే కంప్లీట్ అయినట్లే. ఇందులో వారంటీ కేసెస్కి సంబంధించి ఎన్ని రకాల ప్రొసీజర్స్ ఉన్నాయి? ఇన్స్టిట్యూటెడ్ ఆన్ ఏ పోలీస్ రిపోర్ట్, ఇన్స్టిట్యూటెడ్ అదర్వైజ్ దాన్ అనే పోలీస్ రిపోర్ట్ అన్న రెండు రకాలుగా ఉంది. రెండు రకాల్లో ఎవిడెన్స్ తీసుకునే విధానంలో చాలా వ్యత్యాసం అయితే ఉంది. రెగ్యులర్ కోర్టులో జరిగేటువంటి మీరు చూసేటువంటి ప్రొసీజర్ అయితే ఇందులో లేదు, యాక్చువల్గా వేరే విధంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ముందే సాక్ష్యం తీసుకుంటారు, తర్వాత ముద్దాయి కావాలంటే క్రాస్ ఎగ్జామినేషన్కి అవకాశం ఇస్తున్నారు, లేదా కదా? అది కాబట్టి ఇది ఒకవేళ మనకు మనలో చాలా మంది కానీ కొంతమంది కానీ ఇంకా అర్థం కాలేదు, మళ్ళీ ఇంకోసారి చెప్పుకుందాము సార్ అంటే ఇదే క్లాస్ రేపు కూడా చెప్పుకుందాము, సరేనా?